ఒక మంచి సంగతిని బైబిల్ నుండి కాసేపు ఆలోచిద్దాం. ఈ వారం మరొక మంచి అంశాన్ని మనం తెలుసుకుందాం. దేవుని పిల్లారా, బైబిల్ గ్రంథము చాలా గొప్పది. బైబిల్ ప్రతి సమస్యకు పరిష్కారాన్ని చూపించగలదు. అయితే దాన్ని చదివే కోణాన్ని బట్టి, అనగా దాన్ని అర్థం చేసుకునే విధానాన్ని బట్టి ఒక మనిషి దాని నుండి లబ్ధి పొందడము అనేది ఆధారపడి ఉంటుంది. ఏ విషయానైనా సరే వ్యతిరేక కోణంలో చూసినప్పుడు అది మనకు తప్పుగానే చెడ్డగానే కనిపిస్తుంది. అదే సానుకూల దృక్పథంతో మనం దాన్ని పరిశీలించినప్పుడు, ఆలోచించినప్పుడు అది మన కంటికి గొప్పగా కనబడుతుంది. అనగా మనం చూసే చూపును బట్టే ఎదుటి వారిలో కానీ లేకపోతే ఎదుటి వస్తువులో కానీ లోపాలు దోషాలు అనేవి మనకు కనిపిస్తాయి. ఏదైనా ఒక వస్తువు ఉన్నప్పుడు దానిని తయారు చేయడం వెనుకున్నటువంటి ఉద్దేశాన్ని మనం తెలుసుకోవడం, ఆలోచించడం చాలా అవసరం. దేవుడు ఈ ప్రకృతిని అంతటినీ కలుగ చేశాడు. ప్రతి వస్తువును మన ఉపయోగము, మన ప్రయోజనం నిమిత్తమే ఆయన సృష్టించాడు. అయితే దాన్ని వినియోగించుకోవడం మనకు చేతనవ్వాలి. చేత కాలేదనుకోండి, దాని వలన మనం ప్రమాదం బారిన పడే అవకాశం ఉంటుంది. దేవుడు గేదెలను, ఎద్దులను, ఆవులను తయారు చేశాడు, పశువులను చేశాడు. గేదె నీకు పాలివ్వడానికి, పాలివ్వడానికి తన జీవితం అంకితం అవుతుంది మనకు తెలుసు. దాని ఒక్కదాని బ్రతుకు మనకు దక్కితే సరిపోతుందా? కుదరదు. దాని వంటి మరొక జీవి కూడా అవసరం. కాబట్టి దేవుడు పిల్లలను పెట్టే ఒక ప్రక్రియను గేదెలో కూడా ఉంచాడు. అది కూడా పాలు ఇస్తుంది కొంతకాలం అయ్యేటప్పటికి. అయితే ఈ గేదెలను, ఆవులను, బర్రెలను వీటిని తగిన విధముగా ఉపయోగించుకోకుండా అల్లరి చేష్టలకు కనుక వాటిని వాడుకుంటే ఫలితం ఎలా ఉంటుందో మనకు తెలుసు. జల్లికట్టు అనే ఒక సంప్రదాయబద్ధమైనటువంటి ఆటను తమిళనాడులో జరిగిస్తూ ఉంటారు, కేరళలో కూడా అనుకుంటారు. అదేమిటంటే ఈ పశువులను బాగా రెచ్చగొట్టి మనుషుల మీద కుదులుతారు. వాళ్ళు దాన్ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తారు, లేకపోతే దాన్ని కొమ్ములు పట్టుకుని దాని కూడా వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉంటారు. దీనిని ఒక ఆటగా వాళ్ళు దాన్ని మలుచుకున్నారు. అయితే ఈ పరిస్థితులలో, అనగా ఈ ఆటలో, ఈ ప్రక్రియలో వాటికి ఏం జరుగుతుందో అర్థం కాక అంతమంది మనుషులు తమ మీద పడిపోతున్నారు అనే భయంతో అవి విపరీతమైన వేగంతో పరిగెట్టడం, ఒక్కొక్కసారి మనుషుల మీదకు ఎక్కి వెళ్ళిపోవడం, లేకపోతే తనను పట్టుకున్న వాడిని విదిల్చి కొట్టడము, వాళ్ళని పొడి చేసేయటం మనం కూడా చూస్తున్నాం కొన్ని కొన్ని సందర్భాలలో. నీకు గేదె ఇవ్వబడింది శుభ్రంగా పాలు పితుక్కుని తాగుతావు, టీ పెట్టుకుంటావు అని, అంతే తప్పించి దాని మేవెక్కుతావు, దాని కొమ్ములు పట్టుకుని ఉంచే ప్రయత్నం చేస్తావు, లేకపోతే దాన్ని రెచ్చగొడతావు అని కాదు. అలాగే బుల్ ఫైట్ అని మనం విదేశాల్లో, ముఖ్యంగా వెస్ట్రన్ కంట్రీస్లో దీన్ని మనం గమనిస్తూ ఉంటాం. పాశ్చాత్య దేశాలలో ఒక ఎర్ర గుడ్డను ఒక దాన్ని పట్టుకుని ఒక దున్నపోతును బాగా రెచ్చగొట్టి దాన్ని వదులుతారు. ఆ ఎరుపు రంగు చూసేటప్పటికీ దానికి పిచ్చెక్కినట్టుగా అనిపించి ఆ మనిషి మీదకి దాడి చేస్తుంది. దాన్ని తప్పించుకోవడము, దాన్ని ఎదిరించడమే అక్కడ వాడు చేసేటటువంటి బుల్ ఫైట్. ఈ ఆటలో ఎంతోమంది చచ్చిపోయారు ఇప్పటికీ. అదొక వికృతమైనటువంటి క్రీడ. రాబోయే రోజుల్లో మనకు ఈ పాఠం కూడా వస్తుంది. ఆ ఎద్దు అకస్మాత్తుగా జనాల్లోకి వెళ్ళిపోతుంది, ఒక్కొక్కసారి తొక్కేసుకుంటూ వెళ్ళిపోతుంది. చాలా బరువు ఉంటుందండి, అది 500 కిలోలు ఉంటుంది. దాన్ని బాగా మేపుతారు, మనుషులు పక్కడ కింద తొక్కుకుంటూ వెళ్ళిపోతుంటారు, చాలా మంది చచ్చిపోతుంటారు. నీకు ఎద్దు దేనికి? ఎద్దుతో ఆటలాడతామన్నా. అలాగే సర్కస్లో పులుల చేత, సింహాల చేత, ఏనుగుల చేత వీళ్ళు ఆటలు ఆడిస్తూ ఉంటారు. వాటిని కొడుతూ, లేకపోతే వాటికి ఏదైనా మాంసం వంటివి ఎర్రవేస్తూ, తాము చెప్పినట్టుగా ఒక చిన్న స్టూల్ మీద నించోవడం కానీ, లేకపోతే రింగులోంచి దూకటం కానీ, తదితరములైనటువంటి
క్రీడలన్నీ విన్యాసాలన్నీ కూడా వాటి చేత చేయిస్తూ ఉంటారు. అయితే ఒక్కొక్కసారి అవి మానవుల మీద తిరగబడి, అనగా వారి ప్రవర్తనకు విసిగిపోయి తిరగబడిపోయి వాళ్ళని చంపేసిన ఉదంతాలు మనకు తెలుసు. ఏ వస్తువైనా ఏ జీవైనా ఈ భూమి మీద దేని నిమిత్తము ఉన్నది అనే విషయాన్ని తప్పనిసరిగా మొట్టమొదట మనిషి తెలుసుకోవాలి. ఆ ప్రయోజనాన్ని తీసుకుంటూ దాని వలన ఆ ఉపయోగాన్ని తీసుకుంటూ తన బ్రతుకును నెమ్మదిగా కొనసాగింప చేయాలి. మన ఈ హాల్లో 6 ఏసీలు ఉన్నాయి, చాలా లైట్లు ఉన్నాయి, ఫ్యాన్లు ఉన్నాయి, ఎందు నిమిత్తం ఏసీలు ఉన్నాయి? గాలి బయటకు వెళ్ళడానికి, మనం అందరం కూడా చల్లగా ఉండటానికి. ఇప్పుడు ఏసీకి నువ్వు ఎంత దూరంలో కూర్చుంటే నీకు బాగుంటుంది? సరిపడినంతటి దూరంలో కూర్చుంటే బాగుంటుంది. తలకాయ బట్టికలు అందులో పెట్టామనుకోండి ఎలా ఉంటుందండి? ఆ చల్లగాలికి తలంతా దిమ్మికిపోతుంది ఒకసారిగా, ఆరోగ్యం దెబ్బతింటుంది. ఆలోచించండి, ఈ బేస్మెంట్కు కరెంట్ అవసరం చాలా. ఇక్కడ ఉన్నటువంటి విద్యుత్ శక్తిని మనం చాలా ఎక్కువగా ఉపయోగించుకుంటున్నాం. మనకు అవసరం కాబట్టి అంత కరెంటుని మనం తీసుకుంటున్నాం. అలా కాకుండా వీళ్ళ ప్లగ్లో వేలు పెట్టాం అనుకో, మన రూపమే మారిపోతుంది. సులేబి గతకు వెళ్ళాల్సి ఉంటుంది అవసరమైతే. ఎందుకు? నీకు కరెంటు ఎంతవరకు అవసరమో, ఎంతవరకు నువ్వు ఉపయోగించుకోవాలో అంతవరకే ఉపయోగించుకోవాలి. కరెంటు నువ్వు ఎక్కడ ఉంచాలి? అదిగో ఆ ప్లగ్లో ఉంచాలి, లేకపోతే ఈ లైట్లో ఉంచాలి, లేకపోతే కెమెరాలో ఉంచాలి, లేకపోతే ఈ మైక్లో ఉంచుకోవాలి. దాన్ని ఎలా వినియోగించాలో అలాగే వినియోగించాలి. కరెంటుని ఎలా ఉపయోగించాలి? కరెంటును మనం ఇనప తీగలు పట్టుకున్నట్టుగా పట్టుకున్నాం అనుకోండి, చచ్చి ఊరుకుంటాం. అందుకు ఏం చేస్తారంటే, దీనిలోని రాగి తీగల మీద పైన ఒక తొడుగు వేస్తారు, ఒక రబ్బర్ తొడుగు వేస్తాడు. నేరుగా ఆ తీగలను పట్టుకుంటే మనకు షాక్ కొడుతుంది, కానీ పైన ఉన్న రబ్బర్ తొడుగుతో సహా పట్టుకుంటే షాక్ కొట్టదు. అలా కాదు అని చెప్పి ఆ పైన ఉన్నటువంటి తొడుగును తీసి స్విచ్ చేసుకున్నాం అనుకోండి, లైట్ వెలగడం ఏంటంటే గాడిద గుడ్డు, మెడకు చుట్టుకుంటే నేనే వెలుగుతాను అని అనుకుంటే పర్యావసానాలు ఎలా ఉంటాయో మనకు తెలుసు. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే, ఏ వస్తువును ఏ పదార్థాన్ని ఎలా వినియోగించాలో, ఎలా ఉపయోగించాలో అలాగే ఉపయోగించాలి. పచ్చిమిరపకాయ, దానిని దేవుడు తయారు చేశాడు. అది ఎంత ఘాటుగా ఉంటుందో మనకు తెలుసు. ఏమండి, దాన్ని మనం చక్కగా సన్నగా తరిగి కూరల్లో వేసుకోవాలి. అప్పుడు దానికి కారం, మంట అనే ఒక ఒక విధమైనటువంటి రుచి, ప్రత్యేకమైన రుచి దానికి ఉంటుంది. అది మిగిలిన పదార్థాలు అన్నిటితో కలిసినప్పుడు అది చాలా బాగుంటుంది. పచ్చిమిరపకాయ రుచి చాలా అద్భుతంగా ఉంటుంది. సరే, ఏదైతే తినడమే కదా అని చెప్పి మనం దాన్ని ముక్కల కింద కోసుకుని తినేసామనుకోండి, డైరెక్ట్గా నాలుక భగ్గుమనిపోతుంది, కడుపు భగభగలాడిపోతుంది, కడుపులో మంట భరించను. సరే తినటమే కదా, అస్తమానం నోట్లోంచి ఏం తింటాం, ఈసారి ముక్కులో పెట్టుకుందాం అని చెప్పి పచ్చిమిరపకాయలను కోసి ముక్కులో పెట్టుకున్నాం అనుకోండి, ఎలా ఉంటుంది? ఎలా ఉంటుందండి? ఇప్పుడు కొన్ని ఐ డ్రాప్స్ ఉంటాయి, కొన్ని రకాలైనటువంటి ఔషధాలు కంటికి వాడేవి, చెవికి వాడేవి ఉంటాయి. అక్కడ దాని మీద ఏమి రాస్తాడంటే, అది చెవికైతే చెవికి మాత్రమే ఉపయోగించాలి, అది కంటి నిమిత్తం అయితే కంటికి మాత్రమే ఉపయోగించాలి. అనగా బయట ఉపయోగించేవి ఉంటుంది, లోపలికి తీసుకునేవి ఉంటాయి, కంటిలో ఉపయోగించేవి ఉంటాయి, ముక్కులో వేసుకునేవి ఉంటాయి. ముక్కు దిబ్బడ వేసింది అనుకోండి, యాంటీ కంజిస్టెంట్ అది లిక్విడ్ అది ఉంటుంది కదండి, అది ముక్కులో స్ప్రే చేసుకుంటాం, అప్పుడు ముక్కు దిబ్బడ విడిపోతుంది. సరే, ఏదైనా ద్రవ పదార్థమే కదా అని కంట్లో కొట్టుకున్నాం అనుకోండి, కళ్ళు పోతాయి. అంటే దాన్ని అలాగే వాడాలి. క్రీములు ఉన్నవి, క్రీమ్స్ బర్ణాలు, ఒళ్ళు కాలినప్పుడు పైన రాసుకునేది, ఒళ్ళు కాలిన కదా అని దాన్ని మొత్తం పిండేసి మొత్తం నాకేసామనుకోండి, లోపల తీసేసుకున్నాం అనుకోండి, ఏమవుతుంది? లోపల తగలబడిపోతుంది. బయట తగలబడినది ఆరడం పోయి, చల్లబడటం పోయి కడుపులో తగలబడిపోతుంది.
దేనిని ఎలా వినియోగించాలో అలాగే వినియోగించాలి, ఉపయోగించాలి. మనిషి చేసిన ఔషధమైనా సరే, వస్తువైనా సరే, పదార్థమైనా సరే, ఏదైనా సరే దానికి తదును అనుగుణంగానే తగినట్టుగానే వాడుకోవాలి. అలాగే దేవుడు చేసినవి కూడా దేవుడు ఏ ఉద్దేశంతో వాటన్నిటిని తయారు చేశాడో ఆ ఉద్దేశాన్ని గ్రహించి వాడుకోవాల్సిన అవసరత మనిషిపై ఉన్నది, మనిషిపై ఉన్నది. అలా కాకుండా మనిషి తనకు నచ్చినట్టుగా ప్రతిదాన్ని వాడుకుంటూ వెళితే సమస్యలను ఇబ్బందులను కొని తెచ్చుకోక తప్పదు. దానికి బాధ్యుడు మానవుడు అవుతాడే తప్పించి దేవుడు ఎంత మాత్రము కాడు, నింద ఎంత మాత్రము దేవుడి మీద వేయడానికి వీలు లేదు. నీ అవసరం నిమిత్తము నీ మేలు కొరకు సమస్తము సమకూర్చబడినది. పిల్లవాడు మోటార్ అడిగాడు, వాడికి అవసరం ఎందుకు ప్రతిరోజు బస్సుకు వెళ్ళి రావటం కన్నా అనగా బస్ స్టాండ్ లో కాసేపు నిలబడి బస్సు వచ్చిన తర్వాత కిక్కిరిసిన జనంలో ఎక్కి మళ్ళీ అక్కడ నిలబడి అలిసిపోయి కాలేజీకి వెళ్ళి సరిగ్గా వినలేక మళ్ళీ తిరుగు ప్రయాణంలో పెద్ద పోరాటం చేసి బస్సు బయట వేలాడి ఇంటికి రావటం కన్నా తేలికగా కళాశాలకు వెళ్ళి రావచ్చు అనే ఉద్దేశంతో ఒక తండ్రి ఒక మోటార్ సైకిల్ కొనిచ్చాడు. అయితే దాన్ని కుమారుడు సరిగా వినియోగించాలి. అంతే తప్పించి మోటార్ సైకిల్ మా బాబు ఇచ్చాడు కదా అని వాడు వెళుతూ వెళుతూ హ్యాండిల్ అలా పైకి లేపి ఒక చక్రం మీద పోనివ్వటం, రకరకాల ఎనిమిదంకే స్టంట్లు చేయడం, స్కిడ్లు చేయడం, ఇటువంటివన్నీ చేస్తే కాళ్ళు చేతులు విరుగుతాయి. అదేంట్రా అని తండ్రి అడిగితే మరి నువ్వు మోటార్ సైకిల్ కొనిచ్చావు కదా అందుకే ఇలా అయింది అన్నాడు అనుకోండి, తండ్రికి ఎలా ఉంటుందండి? తండ్రికి ఎలా ఉంటుంది? పచ్చిమిరపకాయ నోట్లో పెట్టుకోకుండా ఎక్కడో పెట్టుకున్నట్టుగా ఉంటుంది. అంతే కదండి, పచ్చిమిరపకాయ నోట్లో పెట్టుకోవాలి తప్పించి కంట్లోనో లేకపోతే ముక్కులోనో పెట్టుకుంటే మండుతుంది. ఆ తండ్రికి కూడా అలాగే ఉంటుంది. దేవుడు కలిగించిన ప్రతి పదార్థాన్ని ఏ ఉద్దేశంతో దేవుడు కలిగించాడో ఆ ఉద్దేశంతోనే మనిషి వాడుకోవాలి. దాని నుండి పక్కకు తొలగి తనకు నచ్చినట్టుగా ఉపయోగించుకోవటం మొదలు పెట్టాడా, దాని వలన అతడికి అతడి చుట్టూ ఉన్న సమాజానికి యావత్ ప్రపంచానికే నష్టం వాటిల్లక తప్పదు. అర్థమైంది కదండి, వింటున్నారా? బైబిల్ గ్రంథం మనం చక్కగా విని దానిలోని అనేక విషయాలు నేర్చుకోవలసినది, సత్యాన్ని అనేక మందికి చాటి చెప్పవలసినది. బైబిల్ గ్రంథాన్ని చంకలో పెట్టుకుని లేకపోతే తల కింద పెట్టుకుని లేకపోతే నీర్వలో పెట్టుకుని దాచుకుని భద్రం చేసుకునేది కాదు. దానిలోని విషయాలను చదివి గ్రహించి అర్థం చేసుకుని సమాజానికి ఉన్నతమైన సందేశం ఇవ్వటం కొరకు, గొప్పదైనటువంటి జీవితాన్ని మనము క్రైస్తవులముగా గడపటం కొరకు దేవుడు ప్రసాదించినది. కాబట్టి దానిని గురించినటువంటి మాటలు చెబుతున్నప్పుడు మీరందరూ చాలా చాలా శ్రద్ధగా వినాలి. ఓకేనా? వెరీ గుడ్. అణుబాంబులు మనకు తెలుసు, అణుబాంబులు. ఒకసారి ఒక అణుబాంబును ప్రయోగిస్తే, ఇంతవరకు రెండుసార్లు మాత్రమే ప్రయోగించారండి ప్రపంచంలో. మొదటిసారి జపాన్ దేశంలో అణుబాంబులను ప్రయోగించారు, హిరోషిమా నాగసాకి అనే రెండు పట్టణాల మీద. ఒక అణుబాంబు వేసినప్పుడు 150,000 మంది చచ్చిపోయారు. రెండవ రోజున మళ్ళీ అణుబాంబును ప్రయోగించినప్పుడు మరొక 150,000 మంది చచ్చిపోయారు. ఇంచుమించుగా ఆ దుర్ఘటనలో మరణించిన వారి సంఖ్య 300,000. అయితే చాలా మంది ఆరోగ్యాలు దెబ్బతినేసి ఈ రోజుకి కూడా వైకల్యంతో కూడినటువంటి బిడ్డలు పుట్టుకొస్తున్నారు. చాలా మంది అవయవాలు తెగిపడిపోయాయి, కొందరి కళ్ళు పేలిపోయాయి అట్టండి, మరికొందరికి తీవ్రమైనటువంటి క్యాన్సర్లు తదితరములైనటువంటి జబ్బులు వచ్చేసాయి. వెరీ గుడ్. ఈ అణుబాంబుని ఆల్బర్ట్ ఐన్స్టీన్ అనే అతను దాన్ని తయారు చేయడానికి అవసరమైన ఫార్ములాను కనిపెట్టాడు. ఫార్ములా E=MC² అనే ఒక ఫార్ములాను, అది వైద్య అవసరాలకు ఉపయోగించవచ్చు, సైనిక అవసరాలకు కూడా వాడుకోవచ్చు అనే ఆ ఫార్ములాని అతడు, యూదుడండి, యూద జాతికి చెందినవాడు, అమెరికన్ మిలిటరీకి ఆ ఫార్ములాని సీక్రెట్ గా రాసి చేశాడు. దాని మీద విస్తృత పరిశోధన చేసినటువంటి వాళ్ళు, ఎందుకంటే అతడు ఒక మాట చెప్పాడు అంటే అది తప్పనిసరిగా నమ్మి తీరవలసింది, ఎందుకంటే అతను చాలా పెద్ద వ్యక్తి, చిన్నోడు కదా ఐన్స్టీన్ అంటే, చాలా అతిపెద్ద, ఎంతవరకు భూమి మీద ఉన్నటువంటి శాస్త్రవేత్తలలో యూదులలో అతిపెద్దవాడు అతను. ఈ రోజుకి మనం ఉపయోగిస్తున్నటువంటి ఎన్నో శాస్త్రపరమైనటువంటి పరికరాలు కానీ వస్తువులు కానీ
వాటన్నిటికీ ఆద్యుడు పితామహుడు అతడేనండి, మనకు తెలియకపోవచ్చు. ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఓకేనా, ఇతడు ఈ ఫార్ములాను అమెరికాకు అందించిన తర్వాత వాళ్ళు దాన్ని డెవలప్ చేసి జపాన్ మీద వేసేశారు, జపాన్ని కంట్రోల్ చేయడానికి. అక్కడతో యుద్ధం ఆగింది. వెరీ గుడ్. అయితే ఈ అణుబాంబు ఎలా తయారైంది, ఎక్కడి నుంచి వచ్చింది ఈ అణుబాంబు అని ఆలోచిస్తే, భూమిలో ఉన్నటువంటి కొన్ని ఖనిజాలను కొన్ని రసాయనాలను అనేక పద్ధతుల ద్వారా కలపడం లేదా మిశ్రమం చేయడం ద్వారా అనేక స్థితులలోనికి వాటిని తీసుకువెళ్ళటం ద్వారా ఒక విధమైనటువంటి శక్తి పుడుతుంది. ఆ శక్తి చాలా వేగంగా విస్తరిస్తుంది, అది దానిలో ఉన్నటువంటి సారాంశం అన్నమాట. శక్తి చాలా వేగంగా విస్తరిస్తుంది. ఎంత వేగం అంటే మనిషి ఊహించలేనంతటి వేగంగా అది విస్తరిస్తుంది. దాని ప్రభావము, దాని తాలూకు వినాశనము చాలా ఎక్కువగా ఉంటుంది అని అణుబాంబును ప్రయోగించడం ద్వారా మనకు అర్థమైంది, వాళ్ళు కనిపెట్టింది కూడా అది. వెరీ గుడ్. అయితే ఈ అణుబాంబు తయారు చేయడానికి కావలసినటువంటి మూల పదార్థము, ముడి పదార్థము ఎక్కడ నుండి వచ్చినది? ఇది భూమిలోనే ఉన్నది. భూమిలోనే యురేనియం అనే ఒక ఖనిజం ఉంటుందండి, ఒక మూలకం. అది దానిని శుద్ధి చేయడం ద్వారా, యురేనియాన్ని అతి ఎక్కువగా శుద్ధి చేయడం ద్వారా ఈ అణుశక్తి అనే దానిని డెవలప్ చేయొచ్చు, జనింప చేయవచ్చు అని శాస్త్రవేత్తలు తెలుసుకున్నారు. వెరీ గుడ్. అంటే ఇది ఎక్కడుంది? ఎక్కడో లేదు, ప్రకృతిలోనే ఉంది. ప్రకృతిని ఎవరు తయారు చేశారు? దేవుడు తయారు చేశాడు. అంటే దేవుడు ప్రకృతిలో అణుబాంబులను పెట్టాడా? దేవుడు ప్రకృతిలో అణుబాంబులను ఉంచాడా? లేదు, అణుబాంబులను ఉంచలేదు. అయితే మనిషి జీవనానికి కావలసినటువంటి అనేక ఖనిజాలను దేవుడు ఉంచాడు, భూగర్భంలో ఉంచాడు. ఎవరి కొరకు? మన కొరకే. ఈ రోజున లెడ్ అని మనం చూస్తున్నాం, ఈ లైట్లు కొత్తగా వచ్చాయి, ఎల్ఈడి అంటున్నారు. ఒకప్పుడు ఫిల్మెంట్ ఉండేది, ఇప్పుడు ఫిల్మెంట్ స్థానే ఒక చిన్న డాట్ ఉంటుందండి, ఒక చిన్న లెడ్ అనే ఒక ఒక రకమైనటువంటి లోహం ఉంటుంది, చిన్న లోహం. అది విపరీతంగా కాంతిని ప్రసరింప చేస్తుంది. అది ప్రకృతిలో ఉన్నది. అది ఎందుకు ఉన్నది? మనకు వెలుగిచ్చు నిమిత్తము దేవుడు ఉంచాడు. అలాగే యురేనియం ఉపయోగాలు మరొక విధంగా ఉన్నాయి. వాటిని నువ్వు నీకు ఇష్టం వచ్చినట్టుగా కలపడము, తీసివేయడము, వేడి చేయడము, చల్లబరచడము, అది చేయడం, ఇది చేయడం వల్ల అది ఒక కొత్త రూపంలోకి మారిపోయి అది వినాశనానికి కారణమైపోతుంది. కోరండమన్నాడు భర్త. కోరండమన్నప్పుడు ఎలా ఉండాలి? చేపల కూర ఉండవే అన్నాడు. చేపల కూర ఎలా ఉండాలి? దానికి ఒక పద్ధతి ఉంది, దానికి ఒక క్రమం ఉంది. అలా వండాలి. అలా కాకుండా వీడు నేను కూర వండమన్నాడు అని కసితో భార్య చేపల కూర వండి దానిలో బయట నుంచి పట్టుకొచ్చిన క్రీమ్ వేసింది అనుకోండి. ఏ క్రీము? కేకుల మీద వేసుకునే క్రీమ్ ఉంటుంది చూసారా, అది వేసింది అనుకోండి, ఆ కూర ఎంత భయంకరంగా తయారవుతుందండి అసలు. వెరీ గుడ్. ఇలా కాదు, ఇంకా బాగుండాలి అనే ఉద్దేశంతో జామ్ ఉంటుంది కదండి, జామును కూడా పట్టుకొచ్చి చేపల కూరలో వేసింది. జాము, చేపల కూర, ఈ రెండు కలిస్తే ఎలా ఉంటుందండి, ఎంత ఘోరంగా ఉంటుంది. ఇలా కాదు, ఇంకా బాగా రావాలి అనే ఉద్దేశంతో పులిసిపోయిన మజ్జిగ పట్టుకొచ్చి అందులో వేసింది అనుకోండి, పులిసిపోయిన మజ్జిగ. ఇప్పుడు ఎలా తయారవుతుందండి అది? ఎలా తయారవుతుంది? ఒక విచిత్రమైన కంపోస్ ఉంటుంది. ఏమంటే ఈ చేపల కూర, ఈ స్పెషల్ చేపల కూర వండిన వెంటనే తింటే బాగోదు, ఒక నాలుగు రోజులు దీన్ని బాగా ఊరబెట్టి, బాగా ఊరబెట్టి మూత తీసిన వెంటనే ఆ వచ్చే స్మెల్ను పీల్చుకుని ఆ వాసనతో దాన్ని తింటే చాలా అద్భుతంగా ఉంటుందంట అని చెప్పి వారం రోజులు దాన్ని ఒక పక్క నుంచి రండి ముందు స్మెల్ మీరే చూడాలని ఓపెన్ చేసింది అనుకోండి, అది ఓపెన్ చేసిన వెంటనే ఏం జరుగుతుందో మనకు తెలుసు. ఎందుకు? లెట్రన్ ట్యాంకులు క్లీన్ చేస్తామని చాలా మంది వాటిల్లోకి దిగి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు, మీకు తెలుసు కదండి. చాలా ఇటీవల ఒక గ్రామంలో నలుగురు చచ్చిపోయారండి, నలుగురు, నలుగురు ఏకంగా నలుగురు. దాన్ని తోడేటటువంటి ప్రక్రియలో స్ట్రక్ అయినప్పుడు ఒక ఎంప్లాయ్ కిందకి వెళ్ళాడటండి, వెళ్ళిన వాడు ఇంకా బయటికి రాలేదు ఏంటని చెప్పి కంగారు పడి యజమానుడి కాంట్రాక్టర్ అతడు కూడా కిందకి వెళ్ళాడు, అతడు రాలేదు. అతను కూడా వచ్చిన ఇద్దరు హెల్పర్స్ వాళ్ళు కిందకి వెళ్ళారు, నలుగురు చచ్చిపోయారు. కారణం ఏమిటి?
విషవాయువులు తయారైపోతాయి. ఒక వస్తువును దేనినైనా సరే మనం ఎక్కువ కాలం నిలవ ఉంచిన, దాన్ని మగ్గబెట్టిన, దానిలోంచి వెలువడేటటువంటి గ్యాసెస్ కనుక బయటకు వెళ్లకుండా ఒకే చోట ఉండిపోతే అవి మానవులకు తీరని హాని కలిగిస్తాయి, కలుగు చేస్తాయి. కాబట్టి దేన్ని ఎక్కడ ఎలా ఉంచాలో, ఎలా వినియోగించాలో, ఎలా ఉపయోగించాలో అలాగే ఉపయోగించాలి తప్పించి మనిషి తనకు నచ్చినట్టుగా వాడేసుకుంటే చెడు పర్యవసానాలు తప్పవు అని మనం చేసుకుంటున్న పనులే మనకు తెలియజేస్తుంటాయి. ఏమండి పుల్లటి మజ్జిగ తాగారు ఎప్పుడన్నా? బాగా పులిసిపోయిన మజ్జిగ. కొంతమంది దాన్ని చూస్తూ చూస్తూ పడేయలేక కక్కుర్తిపడి తాగేస్తుంటారు. అందరిలోనూ అలా అవుతుంది నేను చెప్పట్లేదు. కొందరు అలా తాగితే, నాకైతే కొంచెం పుల్లటి మజ్జిగ అలా తాగితే వెంటనే వెంటనే తుమ్ములు వచ్చేసి జలుబు చేస్తుంది. క్షణాల్లో మళ్ళీ అది లోపలికి వెళ్ళిన 5 నిమిషాలకి నాకు ముక్కు దురద వచ్చేసి, అంగలి దురదొచ్చేసి, చెవులు దురదలు వచ్చేసి ఒక్కసారిగా తుమ్ములు సరిపోతాయి. మరి మా అమ్మగారు ఎంత పులు పైన ఆవిడ తాగేస్తారు, ఆవిడకి పడుతుంది నాకు పడుతుంది. ఆ సిస్టమ్ కొందరికి చెడు చేస్తుంది, కొందరిలో ఏమీ చేయదు. అటువంటిప్పుడు నేను ఎలాంటిది తాగాలి? ఫ్రెష్, అప్పటికప్పుడు తయారు చేసినదే తప్పించి ఒక రోజు వెనకబడినది ఎట్టిపరచడం తాగడానికి వీలు లేదు. ఎందుకంటే నాకు చెడు చేస్తుంది. ఈ బుర్ర మనకు ఉంది కదా, ఈ జ్ఞానం మనకు ఉంది కదా. మరి దేవుడు చేసిన వస్తువులను ఉపయోగించుకుంటూ వాటిని రకరకాలుగా మార్చుకుంటూ మనిషి సర్వనాశనం అవుతూ, అసలు దేవుడు ప్రకృతిలో వీటిని ఉంచడం వల్లే కదా మనకి తలపోటు వచ్చింది అని ఏడవటం, దేవుడిని నిందించడం ఎంతవరకు సమంజసం అంటారు? మీరు ఆలోచించండి, ఒకసారి ఆలోచించండి. ఇలా దేవుడు కలిగించిన మంచి వస్తువులను చెడ్డవాటిగా మార్చుకుని తనకు అపాయము కలుగ చేసే, తన ఆరోగ్యాన్ని క్షీణింపచేసే పదార్థాలుగా మలచుకుని తాను నాశనం అవుతూ దేవుడిని నిందిస్తున్న ఒక విషయమే మాదక ద్రవ్యాలు దేవుని సృష్ట అనే అంశం. మాదక ద్రవ్యాలు ఏమండి? మాదక ద్రవ్యాలు అంటే మీలో చాలా మందికి అర్థం కాదని తెలియకపోవచ్చు. మాదక ద్రవ్యాలు అంటే ఏం కాదంటే మత్తు పదార్థాలు లేదా డ్రగ్స్ అంటారు. డ్రగ్స్, ఈ డ్రగ్స్ ఈ రోజున ప్రపంచంలోని ఇంచుమించుగా 5% మంది ప్రపంచ జనాభాలో 5% మంది మనుషుల జీవితాల మీద చెడు ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ప్రపంచంలో 27 మిలియన్లు అనగా 2,70,00,000 మంది ప్రజలు వీటిని వాడుతూ తమ ఆరోగ్యములను, తమ జీవితాలను సర్వనాశనం చేసుకుంటున్నారు. ఈ మాదక ద్రవ్యాలు అసలు ఈ ప్రకృతిలోకి ఎలా వచ్చాయి అంటే మనిషి ఎలా తయారు చేయగలుగుతున్నాడు అని మనం ఆలోచిస్తే చాలా ఆసక్తికరమైనటువంటి సంగతులు బయటకు వస్తాయండి. దేవుని పిల్ల, 1989 జూన్ 26న ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం చేసిందంటే, ప్రతి సంవత్సరం జూన్ 26వ తేదీన అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినముగా ప్రకటించింది. ఈ మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ ఉద్యమించాలి, ప్రచారం చేయాలి, మనుషులలో వీటి పట్ల అవేర్నెస్, జాగరూకత తీసుకురావాలి అని ఆ రోజున టీవీలన్నింటిలోనూ, పేపర్లన్నింటిలోనూ చాలా హడావుడి జరుగుతూ ఉంటుంది, మనం చూస్తుంటాం. వెరీ గుడ్. ఈ మాదక ద్రవ్యాలు అనేవి ఈ రోజున ప్రపంచం మీద చాలా గట్టి ప్రభావాన్ని, ప్రమాదకరమైన ప్రభావాన్ని చూపిస్తున్నాయి అని మనం చెప్పుకోవచ్చు. దేవుని పిల్లారా, ఆలోచించండి. ఎక్కువగా ఈ మాదక ద్రవ్యాలు అనేవి యువత మీద ఎక్కువ చెడు ప్రభావాన్ని చూపిస్తున్నాయి. యువతరం, అలాగే సినిమా వాళ్ళు, క్రీడాకారులు, ప్రశాంతత లేని వాళ్ళు, ఒంటరి జీవితాన్ని గడిపే వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఈ మత్తు పదార్థాల బారిన పడుతున్నారు. వీళ్ళు ఎందుకు తీసుకుంటున్నారు అని మనం అడిగినప్పుడు వాళ్ళు చాలా రకాలైనటువంటి సమాధానాలు చెప్తుంటారు. అదేమిటంటే, మత్తు పదార్థాలను, ఈ మాదక ద్రవ్యాలను తీసుకోవాల్సినటువంటి మానసిక పరిస్థితి మాకు ఏర్పడిందండి, మా మనసు ఏం బాగాలేదండి, మేము అనేక రకాలుగా నష్టపోయాం కాబట్టి కాస్త ప్రశాంతత కొరకు దీన్ని తీసుకోవడం మొదలు పెట్టామండి, అయితే అది క్రమక్రమంగా మా జీవితాన్ని ఆక్రమించేసుకున్నదండి అని వాళ్ళు
సీక్రెట్ గా రహస్యంగా చెప్పడాన్ని మనం పరిశీలించగలం. అలాగే క్రీడాకారులు ఎక్కువగా దీన్ని వాడుతుంటారండి. క్రీడాకారులు అంటే అందరూ కాదు కానీ కొందరు వెయిట్ లిఫ్టర్స్, లేడీ వెయిట్ లిఫ్టర్స్, ఆడవాళ్ళు వాళ్ళు ఎవరితో అయినా మీరు కొంచెం మాట్లాడడానికి ప్రయత్నించి చూడండి. కొందరు ఆడవాళ్ళు మాట్లాడుతున్నారా మగవాళ్ళు మాట్లాడుతున్నారా మనకు అర్థం కాదండి. స్త్రీయే మాట్లాడుతుంటుంది కానీ సేమ్ పురుషుడిలాగా బాలసుబ్రహ్మణ్యం వాయిస్తో బేస్ వాయిస్తో మాట్లాడుతుంటుంది. ఎక్కడి నుంచి ఈవిడ గొంతు అంటే అలా అయిపోయింది? డ్రగ్స్ తీసుకోవడం వలన. ఎందుకు డ్రగ్స్ తీసుకుంటున్నారు కొందరు? శరీరం ఉత్తేజితం అవుతుందండి, శరీరం ఉత్తేజితం అవుతుంది అన్నమాట. 1000 ఏనుగుల బలం వచ్చినట్టుగా అనిపిస్తుంది ఒక్కసారిగా మనిషికి. ఆ ఆవేశంలో ఆ ఉద్రేకంలో వాడు ఏమైనా చేయగలడు. అంటే తమను తాము ధైర్యపరచుకోవడానికి, తమ సామర్థ్యాలు పెంపొందించుకోవడానికి ఈ డ్రగ్స్ చాలా బాగా ఉపయోగపడతాయి అని అంటూ ఉంటారు. అంటే తగిన మోతాదులో తీసుకోవడం, సరిపడమే తీసుకోవడం, ఎప్పుడు అవసరమైతే అప్పుడు మాత్రమే తీసుకోవడమే తప్పించి క్రమముగా తీసుకుంటూ ఉండకూడదు అని కొందరు చెబుతూ ఉంటారు, ముఖ్యంగా క్రీడాకారులు. అందుకే ఈ క్రీడాకారులకి సంబంధించినటువంటి ఈవెంట్స్ ఏవైతే జరుగుతాయో, ఒలింపిక్స్ కానివ్వండి లేకపోతే ఇతరత్ర పోటీలు జరిగినప్పుడు వారికి డోపింగ్ టెస్ట్ అని పెడుతుంటారు. మీకు తెలుసు కదా డోప్ టెస్ట్లు. అంటే ఒకవేళ వీళ్ళు ఏమైనా డ్రగ్స్ తీసుకున్నారా? ఎందుకంటే డ్రగ్స్ తీసుకుంటే వాడు ఆటోమేటిక్గా పరిగెడతాడు, ఆటోమేటిక్గా లిఫ్ట్ చేయగలడు. శరీరం ఉత్తేజితం అయిపోయి ఉంటుంది కొన్ని రోజుల పాటు. నువ్వు ఆ ఉత్తేజంలో పెద్ద బరువు ఎత్తేసినంత మాత్రాన నువ్వు నిజమైన సామర్థ్యం కలిగిన వాడు అనడానికి ఏమిటి నిదర్శనం? లేదు. కాబట్టి డోప్ టెస్ట్ చేసిన తరువాతనే వాళ్ళను ఈ క్రీడల్లోకి, ఆటల పోటీల్లోకి అనుమతిస్తూ ఉంటారు. అలాగే ఆయన తరువాత కూడా మారియా షరపోవా అనే ఒక టెన్నిస్ ప్లేయర్, ఆమె చాలా ప్రఖ్యాతిగాంచిన క్రీడాకారిణి. అయితే ఆమె ఈ డ్రగ్స్ తీసుకున్నది అనే విషయం ఆటల పోటీల తర్వాత బయటకు వచ్చింది. ఆమెను సస్పెండ్ చేశారు కొన్ని సంవత్సరాల పాటు, ఈ టెన్నిస్ ప్రపంచం నుండి వెలివేశారు అనమాట. ఇలా చాలామంది క్రీడల నుంచి బయటకు వెళ్ళిపోయిన వాళ్ళని మనం చూస్తుంటాం. అనగా ఏదో ఒక రకంగా మనం ఆ పతకాన్ని సాధించాలి అనేటటువంటి ఒక తాపత్రయం. ఇకపోతే ముఖ్యంగా డ్రగ్స్ తీసుకునే వాళ్ళలో మరొక కేటగిరీకి చెందిన వాళ్ళు సినిమా వాళ్ళు, ముఖ్యంగా సినిమాలలోని ఆడపిల్లలు. వీళ్ళు ఒక విధమైనటువంటి డ్రగ్ తీసుకుంటారటండి. అంటే దానిలో చాలా రకాలు ఉన్నాయి, నేను మీకు తెలియజేస్తాను. ఒక విధమైనటువంటి డ్రగ్ వాడటం వల్ల ఫేస్ ఎప్పుడూ కూడా ఫ్రెష్గా కనబడుతుంది. వాళ్ళు ఉదయం నుంచి రాత్రి వరకు షూటింగ్లు చేసుకుంటారు. షూటింగ్ అంటే అది కూడా కష్టంగానే ఉంటుందండి, ఎందుకంటే శరీరంతో పని కదా, మైండ్తో పని. వాళ్ళు పరిగెత్తాల్సి ఉంటుంది, లేకపోతే నిలబడి డైలాగ్ చెప్పాల్సి ఉంటుంది, లేకపోతే కూర్చోవడం లేవడం, ఒక షాట్ అనేక సార్లు చేస్తుంటారు. మరి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు వాళ్ళ నించుని ఉంటే పని చేస్తే మొహం వాడిపోదా వడిలిపోదా? మనం ఉదయం డ్యూటీకి వెళ్తాం, సాయంత్రం ఇంటికి వచ్చేటికి ఎలా ఉంటామండి? సాయంత్రం ఇంటికి వచ్చేటికి ఎలా ఉంటామండి? మనం నలిగిపోయి అలిసిపోయి ఓకేనా, ముఖం వాడిపోయి ఇలా వేలడేసి ఉంటాం. కానీ సినిమా వాళ్ళు చూడండి, వాళ్ళు ఎప్పుడు చూసినా ఒకేలా ఉంటారు, ఎప్పుడు చూసినా ఫ్రెష్గా ఉంటారు. కారణం ఏంటనుకుంటున్నారు? వాళ్ళు తీసుకునేటటువంటి డ్రగ్స్ మాదక ద్రవ్యాలు. ఇటీవలి కాలంలో హైదరాబాదులో సినీ పరిశ్రమలో వెలుగు చూసిన డ్రగ్స్, ఇప్పుడు కన్నడ సినీ పరిశ్రమలో వెలుగు చూసినటువంటి డ్రగ్స్ వ్యవహారం. అలాగే అతడు ఆ కుర్రాడు ఆత్మహత్య చేసి చచ్చిపోయాడు, సుశాంత్ అనే కుర్రాడి ఆత్మహత్యకు సంబంధించిన విషయాలన్నీ తవ్వుతుంటే అతడి ప్రియురాలు డ్రగ్స్ రాకెట్తో కనెక్షన్స్ ఉన్నట్టుగా బయటపడింది. అలాగే ఈ సుశాంత్ అనేవాడు కూడా డ్రగ్స్ తీసుకున్నట్టుగా బయటపడింది. ఈ కేసు చుట్టూ ఎంతోమంది హీరోలు హీరోయిన్లు చక్క బయటకు రావడాన్ని మనం చూస్తున్నాం. ఇకపోతే భారతదేశంలో ఉన్నటువంటి చాలామంది ఈ సినిమా వాళ్ళు శ్రీలంక వెళ్ళి అక్కడ పార్టీలు చేసుకుంటూ డ్రగ్స్ తీసుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు అనేది మనకు తెలిసిందే. ఈ సుశాంత్ అనేవాడికి కూడా ఎక్కడో గెస్ట్ హౌస్ ఉందంట, ఆ గెస్ట్ హౌస్కి వెళ్ళి అక్కడ ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ కలిపి డ్రగ్స్ తీసుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉంటారట. ఏ ఎందుకు తీసుకోవాలి ఈ డ్రగ్ని? ఓకే, క్రీడల్లో ఉన్న వాళ్ళు శారీరక ఉత్తేజం, ఉత్సాహం కొరకు, బలం కొరకు, స్ట్రెంగ్త్, ఎనర్జీ రావడం కొరకు తీసుకుంటున్నారని అనుకుంటాం.
సినిమా వాళ్ళైతే పోని వాళ్ళు ఆడవాళ్ళైతే అందం కొరకు తీసుకుంటున్నారు, ఫ్రెష్ గా ఉండడం కొరకు తీసుకుంటున్నారు అని మనం అనుకోవచ్చు. మరి మగవాళ్ళు ఎందుకు తీసుకుంటున్నారు? కేవలం సినిమా వాళ్ళు మిగిలిన వాళ్ళు మాత్రమే కాకుండా చదువులలో ఉన్న వాళ్ళు, చదువుకుంటున్న పిల్లలు కూడా ఈ డ్రగ్స్ కి అలవాటు పడిపోతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో 2-3 ఏళ్ల క్రితం ఈ డ్రగ్స్ కేసు వెలుగు చూసినప్పుడు చాలా మంది హీరోయిన్లు వాళ్ళ కాల్ డేటాలతో సహా వాళ్ళు చేసిన పనులతో సహా దొరికిపోవడాన్ని మనం చూశాం. హీరోయిన్లకు డ్రగ్స్ సప్లై చేసే వాళ్ళతో అక్రమ సంబంధాలు కూడా ఉన్నాయట. హీరోయిన్లకు డ్రగ్స్ సప్లై చేసే వాళ్ళతో సంబంధాలు, కారణం ఏమిటి? వీడు అడిగినప్పుడు ఇవ్వడు, వాళ్ళు దానికి అలవాటు పడిపోయి ఉన్నారు. బాగా గమనించండి, ఎందుకు ఈ డ్రగ్స్ వ్యాపారం చేయడానికి ఎక్కువ మంది మొగ్గు చూపుతారంటే, ఒకసారి ఒక వ్యక్తి కనుక దీనిని తీసుకుంటే దానిని మళ్ళీ 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 తీసుకోవాలని తాపత్రయపడతాడు. కారణం ఏంటంటే దాని ప్రభావం మెదడు మీద ఒక మనిషి ఊహించలేనంతగా పడుతుంది. ఉత్తేజితం అయిపోతుందంటే మెదడు ఎక్కడికక్కడ ఓవర్గా రియాక్ట్ అయిపోతుంది అన్నమాట. చూడండి, సిగరెట్లు కాలిస్తే మైండ్ రిలాక్స్ అవుతుంది అంటారు కొంతమంది. అది కూడా ఒక మత్తు పదార్థమే, మాదక ద్రవ్యమే. అయితే దానిలో ఈ నికోటిన్ అనే దాని శాతం చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి అది కొన్ని సెకండ్లు మాత్రమే ఉంటుంది అంటారు. అదే మద్యం తీసుకున్నారనుకోండి, మద్యం తీసుకోవడం వల్ల కిక్ ఇస్తుంది బాడీకి, శరీరానికి కిక్ అంటారు సార్. తెలుగులోకి వచ్చినప్పటికీ నిషా అంటారు. కడప ఈ ప్రాంతపు భాష వెళ్ళినప్పటికి ఏమంటారు దాన్ని? కైపు అనే పదాన్ని ప్రయోగిస్తారు. అదే డ్రగ్స్ తీసుకుంటే ఎలా ఉంటుందట? డ్రగ్స్ తీసుకుంటే ప్రపంచాన్ని జయించినట్టు అనిపిస్తుందటండి, ఒక కొత్త లోకంలో విహరిస్తున్నట్టుగా ఉంటుంది. మనిషి తాను ఎక్కడున్నాడో మర్చిపోతాడు. కళ్ళు దేని చేస్తారండి ఇలా? అసలు వాడు ఎక్కడున్నాడో వాడికి తెలియదు. ఒక కొత్త లోకం అంటే అది ఆల్కహాల్ తీసుకున్న దానికన్నా ఎక్కువ ప్రభావితంగా ఉంటుంది. నాకు ఒక మైనర్ సర్జరీ చేయాల్సి వచ్చినప్పుడు నాకు ఇంజెక్షన్ ఇచ్చాడండి. అంటే ఇక్కడ మౌత్కు పెట్టే మత్తు కాకుండా ఇంజెక్షన్ ద్వారా కూడా మత్తు ఇచ్చి ఆపరేషన్ చేస్తుంటారు మీ అందరికి తెలుసు, ఎనస్థీషియా. అది ఇచ్చినప్పుడు అండి నేను పడుకున్నాను, వచ్చి అలా గుచ్చారంతే నాకు ఇంకా తెలియదండి. అలా వెళ్తుందండి ఆహా, పరదేశికి వెళుతున్నాను అన్నమాట అనుకున్నాను. నిజమండి, అప్పుడు నేను దేవుళ్ళనికి వచ్చేసాను ఇంచుమించు, అందుకే సువార్త ప్రకటన ప్రారంభం కాలేదు అప్పటికి. ఇంకా వాక్యం తెలిసిపోయింది, దేవుడి మీద ప్రేమ భక్తి అనురాగం ఇవన్నీ తీవ్రంగా ఉన్నటువంటి రోజులు అనమాట. వెళ్తున్నాను అనుకుంటున్నాను, అలా వెళుతుంది తెల్లగా ఉంది, అంతా వైట్ కలర్ అనమాట, అంతా మబ్బులుగా అనిపిస్తుంది, అంత మబ్బులు ఆ మబ్బులు అలా తేలియాడుతున్నట్టు. ఏవేవో శబ్దాలు వినిపిస్తున్నాయి, ఆ శబ్దాలన్నీ కూడా నేరుగా మాట్లాడుతున్నట్టు కాకుండా ఒక్కొక్కసారి సినిమాల్లో పెడతాడు చూసారా అండి, మందరంగా వస్తున్నట్టు, నెమ్మదిగా రీసౌండ్ ఎకోతో వినపడుతున్నట్టు, ఎక్కడో దూరం నుండి లోతులో నుండి వస్తున్నట్టు మందరమైన శబ్దం వినపడుతుంది. అలా వినిపిస్తున్నాయి మాటలు, నవ్వులు ఇవన్నీ కూడా. ఆహా, పరదేశం అంటే ఇలా ఉంటుందన్నమాట అనుకున్నాను. వెళుతుంది, ఇంకా అలా వెళుతుంది. మాట్లాడే మరి వీళ్ళందరూ ఎక్కడున్నారు అని చూసినప్పుడు మార్చురీలో బాక్సులు ఉంటాయి చూసారండి, మార్చురీలో గదులుగా ఉంటారు, బయటికి లాగితే శవం వస్తుంది. అలా ఒక వైట్ బాక్స్ ఉంది, దాని చుట్టూ బ్లాక్ బార్డర్ ఉంది. అలా బాక్సులు కనపడుతున్నాయండి. నేను కూడా ఏదో మాట్లాడుతున్నాను, నా మాట కూడా నాకు రీసౌండ్లో మందరంగా వినిపిస్తుంది. అలా మాట్లాడి కాసేపటికి మాట్లాడిపోయినాయి. అప్పటికి నెమ్మదిగా కళ్ళు తెరిచి చూశాను, బాక్సులు కనిపించాయి పైన. అంటే మెలకు వచ్చేసింది నాకు, మత్తు వదిలేసింది, కానీ బాక్సులు కనిపించా, ఇంకా పరదేశంలోనే ఉన్నాను అనుకున్నాను. నేను కొంచెం మత్తు వదిలిన తర్వాత కళ్ళు తెరిస్తే బాక్సులు ఇంకా కనపడుతున్నాయి. మా ఊళ్ళు నన్ను ఇలా తట్టలేదు, మెలకు వచ్చేసింది, మాట్లాడుతున్నాను కానీ బాక్సులు ఇంకా కనపడుతున్నాయి. ఏంటి బాక్సులు అంటే జ్ఞాపకం చేసుకుంటే పైన డెకోర్ అండి,
డెకోర్కి ఫ్రేములు ఫ్రేములు కింద ఉంటుంది కదా, అది ఎందుకే అర్థమైందా? కానీ నాకు ఎలా అనిపించింది అంటే నాకున్నటువంటి మానసిక స్థితిని బట్టి, దేవుడి మీద నాకున్నటువంటి ప్రేమను బట్టి, అంటే ఇక అదే కదండి ప్రపంచం, అంతకు మించి ప్రపంచం ఉంది కాబట్టి ఆ వెళ్ళినటువంటి ఆ స్థితి, వెళ్ళినటువంటి ఆ స్థితి ఎక్కడది అనిపించింది నాకు? అది దైవలోకం అనిపించింది. అదే ఒక ఈ లోక సంబంధమైన సుఖాలు ఆనందాలలో ఉన్నవాడికైతే అది ఎలా అనిపిస్తుంది? ఈ లోక విషయమైనటువంటి ఆనందాలు స్వర్గము ఇంకా మీకు తెలియదే ఉంది, ఇవన్నీ ఊహించుకుంటారన్నమాట. మెదడుని ఆ స్థితికి చేర్చేస్తుంది ఈ డ్రగ్స్ అనేది, మత్తు పదార్థం. దేవుని పిల్లలారా, ఆ సుఖాన్ని ఒక్కసారి రుచి చూసిన వాడు మళ్ళీ 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 చూడాలనుకుంటాడు, మళ్ళీ మళ్ళీ. అందుకే ఈ మగవాళ్ళు కూడా డ్రగ్స్ తీసుకోవడానికి గల కారణం ఇదే. మగవాళ్ళు కూడా డ్రగ్స్ తీసుకోవడానికి, ఏమంటే అసలు వన్స్ డ్రగ్స్ తీసుకున్న తర్వాత లేక దానికి అలవాటు పడిన తర్వాత చాలా చిత్ర విచిత్రమైన ప్రవర్తనలోకి వెళ్ళిపోతారు. ఆ సుశాంత్ అనేవాడు ఆత్మహత్య చేసుకోవడానికి వాడు డ్రగ్స్ తీసుకోవటమే కారణము, డ్రగ్స్ తీసుకోవటమే కారణం. ఒక్కసారిగా వాళ్ళు ఆత్మ న్యూనత భావం అంటారు చూసారా అండి. ఆత్మ న్యూనత అనగా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అని పిలుస్తూ ఉంటారు ఇంగ్లీష్లో అనుకుంటున్నాను దాన్ని, అనగా కృంగుబాటు వచ్చేస్తుంది అనమాట. అనేక రోజుల పాటు లేకపోతే కాలాల పాటు దాన్ని తీసుకుని దానిని తదనంతర కాలంలో నిలుపు చేయడం వల్ల కృంగుబాటు వచ్చేస్తుంది, ఆ కృంగుబాటు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటారు. మెదడు ఒక విధమైనటువంటి స్థితిలోకి వెళ్ళిపోతుందండి. నిత్యము అదే అనుభూతి కావాలని ఈ శరీరం తాపత్రయపడుతుంది, ఈ హృదయం కూడా వెంపర్లాడిపోతుంది. అంత ప్రమాదకరమైనది ఈ డ్రగ్స్ అనేవి. అందుకే ఎక్కువ మంది సినిమా వాళ్ళు మగవాళ్ళు కూడా దీన్ని తీసుకుంటూ ఉంటారు. ఇకపోతే ఆడ మగ కలిపి డ్రగ్స్ తీసుకుంటూ పార్టీలు చేసుకుంటూ ఉంటారట. ఇక అక్కడ ఏం జరుగుతుందో మనకు తెలుసు. డ్రగ్స్ తీసుకున్న వాళ్ళ శరీరం కంట్రోల్లో ఉండదండి, ఎందుకంటే తీవ్రంగా ఉత్తేజితమైపోతుంది, ఓవర్గా ప్రేరేపించబడుతుంది. వాళ్ళ శరీరంలో ఉన్న కోరికలన్నీ కూడా ఒక్కసారిగా పురివిప్పుతాయి. ఎలా ప్రవర్తిస్తున్నారో కూడా తెలియని పరిస్థితుల్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. చూసారా అండి, ఎగ్జాంపుల్గా ఈ బూత్ సినిమాల్లో నటించే వాళ్ళ గురించి మనం ఆలోచించినప్పుడు, మరి ఒక స్త్రీ కానీ ఒక పురుషుడు కానీ అంత విచ్చలవిడిగా వాళ్ళు ఆ టీవీల్లో కనపడుతున్నప్పుడు, అదే సినిమాల్లో కనపడుతున్నప్పుడు సభ్య సమాజంలో వాళ్ళు ఎలా తలెత్తుకుని అసలు బ్రతకగలరు? అది చాలా హేయమైన క్రియగా కనపడుతుంది కదా. ఒక భర్త తన భార్యతో కాపురం చేసేటప్పుడు ఎంత సీక్రెట్గా జరిగిస్తాడు దాన్ని. వాళ్ళిద్దరూ చట్టబద్ధమైనటువంటి భార్యాభర్తలే, దేవునిచే అంగీకరించబడిన వాళ్ళైనప్పటికీ కూడా ఆ కార్యాన్ని రహస్యంగా ఒక చీకటిలో మూడవ వ్యక్తి కంటపడకుండా జరిగిస్తారు. ఎవరైనా సరే ప్రపంచంలో అటువంటిది మరంత బహిరంగంగా వాళ్ళు చేయగలుగుతున్నారు అంటే వాళ్ళ మైండ్ పనిచేయట్లేదా, వాళ్ళు ఆలోచించట్లేదా, వాళ్ళ ఒంటి మీద స్పృహ లేదా అంటే లేదు. మనుషులుగా మామూలుగా ఉన్నారు తప్పించి వాళ్ళ ఆలోచన విధానము, వాళ్ళ నడవడిక ఇవన్నీ మారిపోయి ఆ తీవ్రమైనటువంటి సుఖాన్ని వాళ్ళు ఎప్పుడూ కోరుకుంటుంటారు కాబట్టి అంత తెగింపుకు వాళ్ళు సిద్ధపడిపోతున్నారు. ఆ స్థితికి తీసుకెళ్ళిపోతాయి ఈ మాదక ద్రవ్యాలు. ఎవరినైనా సరే, ఎంత మంచివాడైనా సరే, ఒకసారి దాన్ని అలవాటు చేశామంటే దాని కొరకు ఎంతకైనా దిగజారిపోతారు. ఎంతకైనా సినిమాలో కోట్లు రెమ్యునేషన్ తీసుకునేటటువంటి స్త్రీలు కూడా, సినిమా హీరోయిన్లు కూడా డ్రగ్స్ డీల్ చేసే వాడితో అక్రమ సంబంధాన్ని కలిగి ఉన్నారంటే దాని అర్థం ఏంటి ఆలోచించండి. ఇప్పుడు మీరు ఒక సినిమాలో యాక్ట్ చేస్తే కోట్లు తీసుకునే వాళ్ళు, డబ్బుకు లోట వాళ్లకు, డబ్బు గురించి కాదు వాళ్ళు ఆ పని చేస్తా, డ్రగ్ కావాలి ఆమెకు, అది వాడి దగ్గర ఉంది, వాడు ఇవ్వకపోతే ఈమె బ్రతకలేదు కాబట్టి ఆ డ్రగ్ కొరకు అతడికి లొంగిపోతుంది. ఇదే సినిమా ప్రపంచంలోనూ డ్రగ్స్ ప్రపంచంలో ఉన్నటువంటి అతిపెద్ద లింక్ అనమాట. అలాగే పిల్లలను కూడా, 10th క్లాస్ పిల్లలు, 9th క్లాస్ పిల్లలను కూడా లోబర్ చేసుకుంటున్నారు ఈ డ్రగ్స్ అమ్మేవాళ్ళు. ఏమంటే ఒకటి రెండు సార్లు అలవాటు చేశారు అనుకోండి, ఫ్రీగా ఒకసారి ఫ్రీగా ఇస్తాడు, రెండోసారికి తక్కువ డబ్బులకు ఇస్తాడు, మూడోసారికి వాడు ఎంత చెబితే అంత వీడు ఇవ్వవలసిందే, ఇవ్వాల్సిందే. ఇవ్వకపోతే వాడు డ్రగ్ ఇవ్వడు, డ్రగ్ ఇవ్వకపోతే వీడు బ్రతకలేడు. ఇక్కడ మెదడు నరాలన్నీ చిట్లిపోయినట్టు అయిపోతాయి ఆ సమయానికి. అంతటి దుస్థితిలోనికి ఇది తీసుకెళ్ళిపోతుంది. దేవుని పిల్లారా, ఇప్పుడు ఇది మారుమూల గ్రామాలకు కూడా వచ్చేసింది. భీమవరంలో దొరికాడట ఎవడో,
వెస్ట్ గోదావరిలోని భీమవరం ఇంకా రిమోట్ ఏరియాస్ లోకి వచ్చేసింది ఈ డ్రగ్స్. రేపు మన పిల్లల వరకు కూడా వచ్చేయచ్చు, రాదని ఆమె గ్యారంటీ ఉందండి, రాదని గ్యారంటీ ఉందా? నేను ఎంఏ చదివేంత వరకు నాకు సెల్ ఫోన్ తెలియదు, నేను పట్టుకోలేదు అసలు, అప్పటికి రాలేదు అది. ఇండియాలో ఒక చిన్న సెల్ ఫోన్ ఉండేది, దాని తర్వాత కోవిడ్ వచ్చిన తర్వాత కలర్ సెల్ ఫోన్ కొనుక్కున్నాను. తర్వాత పెద్ద 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 ఫోన్ ఇప్పుడు వచ్చేసే మన అందరికీ తెలుసు. ఈ ఫోన్ వచ్చిన తర్వాత చిన్న పిల్లలు కూడా ఎటువంటి దుష్కార్యాలకు పాల్పడుతున్నారో మనం తెలుసుకోగలుగుతున్నాం. ఒకనాడు చిన్న బిడ్డల చేతిలో ఫోన్లు లేవు కానీ నేడున్నాయి, ఒకనాడు పెద్దల చేతిలోనే ఫోన్లు లేవు కానీ నేడున్నాయి. మరి ఇప్పుడు చిన్నపిల్లల చేతుల్లోకి వచ్చేటప్పటికి వారి జీవితాలు ఎలా నాశనం అయిపోతున్నాయి మనకు తెలుసు. రేపు డ్రగ్స్ మన బిడ్డల వరకు రావని చెప్పడానికి ఏదైనా గ్యారంటీ ఉన్నదా? లేదు. ఇది మన పిల్లల దగ్గర కూడా వచ్చేస్తుంది రాబోయే రోజుల్లో. కాబట్టి దీనిని గురించిన వివరణ, దీని దుష్ఫలితాలు, దుష్పరిణామాలు వీటన్నిటిని తెలుసుకోవడం చాలా చాలా అవసరం. ఏమండి మన దేశంలో కూడా పరిస్థితులు మారిపోయాయండి. ఒకనాడు చెడుతనానికి నిలయంగా పాశ్చాత్య దేశాలు, మరి ముఖ్యంగా అమెరికా ఉండేది, ఎందుకంటే డబ్బు ఒళ్ళు కొబ్బిక్కిపోయి అమెరికా ఉండేది. ఇప్పుడు భారతదేశం కూడా ఆ లిస్టులోకి వచ్చేసింది. మన దేశం కూడా మారుమూల ప్రాంతాలు కూడా, విశాఖపట్నంలో భయంకరమైన డ్రగ్స్ మాఫియా, పశ్చిమ గోదావరి భీమవరం, ఈ చేపల చెరువులు రొయ్యల చెరువులు కదండి. ఒక పంట వేస్తే 10-15 ఎకరాలు 20 ఎకరాల్లో వేసేస్తారు, 30 ఎకరాలు డబ్బున్న వాళ్ళు. కోట్లు వచ్చి పడిపోతుందంటే ఒకసారి ప్రాఫిట్, ఒకసారి తగిలిందంటే సీడ్ ఫలించిందా కోట్లు వచ్చేస్తుంది, రాలేదా ఒక కోటి పోతుంది, తర్వాత పంటకు మళ్ళీ వచ్చేస్తుంది, డబ్బులు ఎక్కువైపోయాయి. ఏం చేయాలి అర్థం కాక బిడ్డలకి లక్షలాది రూపాయలు ఇచ్చేయడం, లేకపోతే వాళ్ళు ఎక్కడెక్కడో చదువుకోవడం, వాళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియకపోవడం, ఇప్పుడు నెమ్మదిగా ఈ డ్రగ్స్ ఉచ్చులోకి వెళ్ళిపోవడం. అందుకే జాగ్రత్త, మీ పిల్లలని మీ దగ్గర పెట్టుకుని చదివించండి, ఆడపిల్లలు మరి ముఖ్యంగా. చదువుల పేరుతో, ఉద్యోగాల పేరుతో జాగ్రత్త బయటకు పంపించేటప్పుడు జాగ్రత్త. తిండి తినడానికి కూడు తినడానికి దిక్కు లేదు భారతదేశంలో, అన్నం పెట్టే నాథుడు లేదండి. ఒక 2-3 నెలలు ఇంట్లో కూర్చుని ఉంటే కరోనా పేరుతో ఆకలి చావులు భారతదేశంలో. అటువంటి భారతదేశం ఏ లైన్లోకి వచ్చేసింది ఇప్పుడు? డ్రగ్స్లో కూడా ముందు వరుసలో నుంచి ఉందంట. మరి ఎక్కడి నుంచి వస్తుంది నీకు డబ్బు? ధనవంతుడు 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 అయిపోతున్నాడు, భేదవాడు భేదవాడు భేదవాడు. 100 కిలోమీటర్లు నడిచి వెళ్లే పరిస్థితి మనం చూసినప్పుడు కళ్ళట నీళ్ళు వచ్చాయి. బిడ్డలు నెత్తిన పెట్టుకునండి. ఒక పిల్ల నడవలేక కాళ్ళు వాచిపోయి చిన్నపిల్ల మన జాజంతుంది ఏడుస్తుంటే అసలు నిజంగా భారతదేశం ఎక్కడికి వెళుతుంది అర్థం కాలేదండి. మరి ఇన్ని సంవత్సరాల స్వతంత్ర పరిపాలనలో, స్వతంత్ర పాలనలో ఒక మనిషి కనీసం తిండి తినలేకపోతున్నాడు అంటే మళ్ళీ దేశము, మతము, ధర్మము, మతాచారాలు అన్ని పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. మళ్ళీ మాదక ద్రవ్యాలకు బానిసైన బాలుడు, బాలుడు అంటే పిల్లడు అండి, బాలుడు. రేపు మన బాలుడు ఉంటాడేమో. చూసారా ఎంత గౌరవం ఉందో పరిస్థితి, పిల్లడు అండి. మరేమిటి కారణం? దేవుడా కారణం దీనికి? డ్రగ్స్ పరిస్థితి ఎంత బీభత్సంగా ఉన్నదో, భారతదేశం లాంటి ఒక పేద దేశంలో, అభివృద్ధి చెందుతున్న దేశంలోనే పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే, ఇంకా అభివృద్ధి చెందిన అమెరికా లాంటి దేశాల్లో ఇవెంత విరివిగా దొరుకుతాయో, అక్కడ ఉన్నవాళ్ళు ఎంత తేలిగ్గా వీటికి అలవాటు పడతారో మనం అర్థం చేసుకోవచ్చు. వెరీ గుడ్. మరి ఇంతటి చెడు ప్రభావాన్ని చూపి మానవ జీవితాల మీద దుష్పరిణామాలను కనబరిచేటటువంటి ఈ డ్రగ్స్ లేక ఈ మాదక ద్రవ్యాలు ఎక్కడ నుండి పుట్టుకొస్తున్నవి, వేటి నుండి ఈ మాదక ద్రవ్యాలను తయారు చేస్తున్నారు అన్నది కూడా మనకు తెలియాలి. దీనికి సంబంధించిన మూల పదార్థం, ముడి పదార్థం ఎక్కడ దొరుకుతుంది? దేవుని పిల్లగారా, ఈ ముడి పదార్థం కూడా పైన నుండి ఏమి రాలి పడినది కాదు అని మనం గ్రహించాలి. ఈ మత్తు పదార్థాల వినియోగానికి అవసరమైనటువంటి ముడి పదార్థం ప్రకృతిలోనే మొక్కలలో లభిస్తుంది. మొక్కలలో ఎప్పుడైతే మొక్కల నుండి ఇది లభించటం మొదలైందో ఇక
ఆ నేరాన్ని అంతటినీ కూడా మనిషి ఏం చేసాడంటే దేవుడి మీదకు నెట్టేశాడు, దేవుడి మీద తోసేశాడు. ఎందుకంటే అసలు ప్రకృతిలో ఆ మత్తు పదార్థానికి సంబంధించిన మొక్కే కనుక లేకపోతే మనిషి దాని జోలికి వెళ్ళడు కదా అనుకున్నాడు. కాబట్టి ఈ రోజున ఇన్ని కోట్ల మంది దీని బారిన పడి చిత్రహింసలు పొందుతూ మరణిస్తున్నారు అంటే దానికి కారకుడు దేవుడే తప్పించి దాన్ని తయారు చేసుకున్న మానవుడు కాదు అన్నది మనిషి వాదన. అంతే కదండి, సాధారణంగా మనం ఏదైనా ఒక నేరం వస్తున్నట్టు మనకు అనిపిస్తే మనం ఏం చేస్తామండి? ఏం చేస్తాం? పక్కోడి మీదకి నెట్టేస్తాం, మనం తోచేస్తాం, ఎదుటివాడి మీదకి తోచేస్తాం అంతే. ఇప్పుడు మనిషి ఈ డ్రగ్స్ బారిన పడుతున్నాడు, మద్యపానానికి బానిసైపోతున్నాడు. ఎందుకు ఇలా అయ్యాడు? ప్రకృతిలో దేవుడు దీనికి సంబంధించిన పదార్థాలను, ఆహార పదార్థాలను ఉంచటమే కదా దీనికి కారణము అని దేవుడు మీదకి తోసేశాడు, దేవుడిని నిందిస్తున్నాడు, సృష్టికర్తను తప్పుపడుతున్నాడు. అంత ఎత్తుకు ఎదిగిపోయాడండి మనిషి ఈ రోజున. సృష్టికర్తను తప్పు పట్టేటంతటి ఎత్తుకు మనిషి ఎదిగిపోయాడు తప్పించి ఇది నా స్వయంకృతము అని తెలుసుకునే పరిస్థితుల్లో మాత్రం లేడు నరుడు. ఇప్పుడు అసలు మనిషిని ఏం చేయాలి చెప్పండి? ఎంత ఫెయిల్ అయ్యాడు వీడు, ఎందుకు ఫెయిల్ అయ్యావురా అని అడిగాడు అనుకోండి తండ్రి, నువ్వు ట్యూషన్ పెట్టించమన్నాను, నువ్వు ట్యూషన్ పెట్టించలేదు కదా అంటాడు. మరి వాడు ట్యూషన్ లేకుండా ఎలా పాస్ అయ్యాడు అని అడిగాం అనుకోండి, వాళ్ళ నాన్నే వాడికి ఇంట్లో కూర్చోబెట్టి అన్ని చెప్పేశాడు అంటాడు. అంటే నేరం ఎవరి మీదకి తోచేస్తున్నాడు? వీడు చదవట్లేదని ఒప్పుకోవట్లేదు, ఇది నా వైఫల్యం అని అంగీకరించట్లేదు, నీలోనే తప్పుంది, నీ వల్లే జరిగింది, నువ్వు నాకు ట్యూషన్ పెట్టించలేదు, లేక నువ్వన్నా కూర్చోబెట్టి నన్ను చెప్పలేదు కాబట్టి నేను ఈ రోజున 10th ఫెయిల్ అయ్యాను అంటే ఏ తండ్రి అయినా ఊరుకుంటాడా చెప్పండి? తండ్రి ఊరుకుంటాడా? ఈ రోజున నేరాన్ని దేవుడి మీదకు నెట్టేసి మనిషి తప్పించుకుంటున్నాడు. నేరం దేవుడి మీదకు నెట్టినంత మాత్రం చేత దేవుడు నేరస్తుడు అవుతాడా, లేకపోతే దేవుడు మానవులకు అన్యాయం చేసిన వాడు అవుతాడా? యోబు గ్రంథంలో ఒక మంచి మాట ఉంటుంది చూడండి, యోబు గ్రంథము 34:10 విజ్ఞానము గల మనుషులారా నా మాట ఆలకించుడి, దేవుడు ఒకవేళ ఎవరికైనా అన్యాయం కనుక చేస్తే ఇంకా అసలు అతడిని దేవుడిగా పరిగణించవలసిన అవసరం లేదు. జ్ఞాపకం ఉంచుకోండి, ఒక ఆకుని ప్రకృతిలో ఉంచడం ద్వారా నిన్ను డ్రగ్స్ అడిక్ట్గా దేవుడు చెయ్యాలన్న ఉద్దేశంతో కనుక ఆ ఆకును, ఆ మొక్కను ప్రకృతిలో ఉంచితే అతడి కంటే చెడ్డవాడు ప్రకృతిలో మరొకడు ఉండడు, తెలుసుకోండి. కానీ దేవుడు అటువంటి వాడా? దేవుడు ఎటువంటి వాడు? ఎటువంటి వాడు ఏమిటన్నాడు? దేవుడు అన్యాయము చేయుట అసంభవం, అసంభవం, అది జరగని పని. ఎందుకంటే ఏ తండ్రి తన బిడ్డకు అన్యాయం చెయ్యాలని అనుకోడు. ఒకవేళ అలా అనుకుంటే అసలు అతడు తండ్రి కా నేరడు ఎప్పటికీ కూడా. ఒక భూలోక సంబంధమైన తండ్రి తన బిడ్డలకు అన్యాయం చేయడానికి ఇష్టపడనప్పుడు సృష్టికర్త అయినటువంటి దేవుడు మానవాళిని, అనగా తన బిడ్డలను చెడ్డ మార్గంలోకి ఎందుకు తీసుకువెళ్తాడు? అందరూ సన్మార్గంలో ఉండి తన దగ్గరకు చేరాలి అని దేవుడే ఆశపడుతూ ఉండగా వారిని ఆ మార్గం నుండి తప్పించడానికి డ్రగ్స్కు అలవాటు పడిపోయేటట్టుగా దేవుడే చేస్తాడా? అది దేవుని ఆలోచన? తండ్రి అయిన వాడు ఇలా కూడా ఆలోచిస్తాడా? అటువంటి వ్యక్తిని మనం తండ్రి అని పిలవచ్చా? పిలవలేము. అందుకే దేవుడు ఏం చెప్తున్నాడంటే నా మనసు అది కాదు, నా ఆలోచన అది కాదు, దేవుడు అన్యాయం చేయుట అసంభవము అనే మాట మనకి ఇక్కడ కనిపిస్తోంది. దేవుడు అన్యాయం చేయుట అసంభవము, సర్వశక్తుడు దుష్కార్యము చేయుట అసంభవం, జరగని పని. సర్వశక్తుడు దుష్కార్యము చేయుట అసంభవము, జరగని పని అంటున్నాడు. ఆలోచించండి, ఇప్పుడు మనిషి ఎంత చెడ్డగా దేవుడు ఊహించుకుని ఎంత తేలిగ్గా దేవుడి మీదకు నెట్టేస్తున్నాడు, అదే తన తండ్రి మీదకు నెడతాడండి. ఒక కొడుకు డ్రగ్స్ బారిన పడ్డాడు, తండ్రి అతనికి డబ్బులు ఇచ్చాడు. డబ్బులు ఇచ్చిన డ్రగ్స్ కొనుక్కోవడానిక, లేకపోతే స్నేహితులతో నువ్వు సరదాగా బయటకు వెళ్తున్నావు, అందరూ ఖర్చు పెట్టినప్పుడు నువ్వు కూడా ఖర్చు పెట్టాలి, అందరూ ఏదైనా తింటున్నప్పుడు నువ్వు కూడా కొనుక్కుని తినగలగాలి. ఆశగా వాళ్ళ వైపు చూస్తే బాగోదు కదా, తన కొడుకు అలా ఉండడం ఇష్టం ఉండదు, ఏ తండ్రి ఇష్టపడడు. కాబట్టే ఆ పిల్లాడి చేతిలో కూడా డబ్బులు పెట్టి నానా వీటిని వాడుకోరా అంటాడు.
అలా డబ్బులు ఇవ్వటం తండ్రి చేసే తప్ప కాదు. నేను అలా చెడిపోవడానికి కారణం నువ్వే అని తండ్రిని కనుక ఆ కొడుకు నిలదీస్తే అది ఎంత బాధాకరం తండ్రికి ఆలోచించండి. దేవుని పిల్లలారా, మనుషులు భూమి మీద పుట్టి ఏ వస్తువు, ఏ జీవి, ఏ పదార్థము దేని కొరకు ఉన్నది అని ఆలోచించక, పరిశీలించక, తాను తనకు నచ్చినట్టుగా వాటిని మార్చుకుని పొడులుగా చేసుకుని ఇంజక్షన్లుగా మార్చేసుకుని, దేవుడు ఇంజక్షన్ పెట్టాడండి ప్రకృతిలో, ఇంజక్షన్ పెట్టాడా అండి, ఇంజక్షన్ పెట్టాడా, మనిషి ఇంజక్షన్ తయారు చేసుకున్నాడా, ప్రకృతిలో దేవుడు ఏమైనా ఇంజక్షన్ పెట్టాడా, లేదే. అంతర్లీనంగా పదార్థాలలో కొన్ని ఔషధాలు ఉన్నాయి, కొన్ని గుణాలు ఉన్నాయి, వాటిని వెలికి తీసుకుని వాడుకుంటున్నాడు కదా, బాగు చేసుకుంటున్నాడు. ఈరోజు ప్రపంచంలో మనిషి వేసుకుంటున్న ప్రతి ఔషధము, అనగా ప్రతి మెడిసిన్, ప్రతి టాబ్లెట్, ప్రతి ఇంజక్షన్ ప్రకృతిలో నుండి వచ్చింది కదా, ప్రకృతిలోని పదార్థాల నుండి వచ్చింది కదా, మొక్కల నుండి తీసింది కదా, జంతువుల నుండి తీసింది కదా. మరి ఒక ముడి పదార్థం నీకు టాబ్లెట్గా ఉపయోగపడుతున్నప్పుడు అదే ఒక ముడి పదార్థం నీకు డ్రగ్స్గా ఎందుకు ఉపయోగపడుతుంది? ఒక చెట్టులో ఉన్నటువంటి ఒక ఔషధ గుణం నీకు టాబ్లెట్ అయినప్పుడు మరొక చెట్టులో ఉన్నటువంటి మరొక గుణాన్ని నువ్వు నీకు అనువుగా మార్చుకుంటున్నావు. మరి మంచిదాన్నిగా తయారు చేసుకున్న నువ్వు చెడ్డవాటిగాను తయారు చేసుకుంటున్నాను నేనే కదా దీనికి కారణం అని ఎందుకు అంగీకరించలేడు మనిషి? అన్యాయంగా దేవుడు మీదకి నెట్టేస్తున్నాడు. కానీ దేవుడు ఒక సాధారణ వ్యక్తి ద్వారా పలికించినటువంటి మాట దాన్ని వ్రాయించాడు, అది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి మనం. దేవుడు అన్యాయం చేయుట అసంభవం. దేవుని పిల్లలారా, మాదక ద్రవ్యాలను సృష్టించి దేవుడు మానవాళికి అన్యాయం చేయించాడా? అసలు దేవుడు వాటిని సృష్టించాడా? వచ్చే వారం చూద్దాం. ఈ పాఠం ద్వారా మనం నేర్చుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం ఏంటంటేనండి, దేవుడు మీ అందరికి చాలా మందికి బిడ్డలను ఇచ్చాడు. మీ బిడ్డల పట్ల మీరు చాలా జాగ్రత్తలు, శ్రద్ధలు తీసుకోవాలి. ప్రతిరోజు మీ పిల్లలతో మాట్లాడండి, వాళ్ళకి దైవ సంబంధమైన కొన్ని మంచి విషయాలు తెలియపరచండి. ఎందుకంటే వాళ్ళు తెల్లవారు లేచి ప్రపంచంలోకి వెళుతున్నారు, లోకంలోకి వెళుతున్నారు. చదువుల వలన మనం వారిని బయటకు పంపించవలసి వస్తుంది. బయట స్నేహితులు ఇందాక ఏం చెప్పాడు చూశారండి, అతను ఒక సర్కిల్లో ఒకడికి ఇది అంటుకుంటే వాడు తన స్నేహితులందరికీ దీన్ని పరిచయం చేసేస్తాడు. మనకు తెలుసు, మనకు తెలుసు మనం ఎటువంటి కబుర్లు చెప్పుకుని ఎటువంటి వేధవేషాలు వేసి ఎక్కడి వరకు వచ్చామో మనకు తెలుసు. మనం చేసిన తప్పులు, మనం చేసిన పాపాలు, అతిక్రమాలు ఇవన్నీ మనకు తెలుసు, వాటిని దాటుకుని వచ్చాం. వాళ్ళు ఇప్పుడు ఆ స్థితిలో ఉన్నారు, లేక ఆ వయసులోకి వాళ్ళు ప్రవేశిస్తున్నారేమో. మన వయసులో ఉండగలిగితే మనము తప్పులు చేసే పరిస్థితుల్లో లోకంలో ఉన్నటువంటి పాపములు తీరు వేరుగా ఉంటే ఇప్పుడు అది చెయ్యి దాటి మరింత తీవ్రతలోకి వెళ్ళిపోతుంది. కాబట్టి దీన్ని చాలా సీరియస్గా తీసుకోవాలి మన బిడ్డల విషయంలో, వారి పెంపక విషయంలో. అందుకే ప్రతిరోజు మీ పిల్లలతో మాట్లాడండి, వాక్యాన్ని తెలియచెప్పండి, శరీరం ఎంత గొప్పదో తెలియచెప్పండి, దేవుడు ఈ జన్మను ఇంత గొప్పగా ఎందుకు చేశాడో వివరించి చెప్పండి, ఈ శరీరం మీద ఎటువంటి కంట్రోల్ ఉండాలో తెచ్చుకోవాలో ప్రతి దినము చెబుతూ ఉండండి. ఆడపిల్లలకైనా సరే, మగపిల్లలకైనా సరే, ప్రతి దినము మాట్లాడుతూ నేర్పిస్తూ ఉండండి వాళ్ళకి. మీ బిడ్డలు మీ గ్రిప్లో ఉండాలి, మీ కంట్రోల్లో ఉండి, మీరు ఎక్కడున్నా వాళ్ళు అక్కడున్నా సరే మీ మాటల నియంత్రణలో వాళ్ళు ఉండాలి. ఆ మాటల ప్రభావం వాళ్ళ మీద పనిచేస్తుంది తప్పనిసరిగా. మీరు ఒక మంచి ఉద్దేశంతో మీ బిడ్డలకు దేవుని మాటలు చెబుతున్నప్పుడు దేవుడు తన వంతు సహాయాన్ని ఎల్లప్పుడూ అందిస్తాడు. కాబట్టి దేవుని పిల్లారా, మనం ఈ రోజున బిడ్డలను కనేయగానే సరికాదండి. వాళ్ళని మనం చాలా జాగ్రత్తగా చూసుకుంటూ దగ్గరుంచుకుని పెంచుకోవాలి కూడా. ఒక్కొక్కసారి నాకు అది అనిపిస్తుంటుంది బాధ, అనవసరంగా ఒక వ్యక్తిని లోకంలో తీసుకొచ్చానా అని. చాలా జాగ్రత్తగా వాళ్ళని మనం ప్రతి దినము దేవుని మాటలతో పెంచుతూ లేకపోతే వాళ్ళు దారి తప్పిపోతే మనమే దానికి బాధ్యులం అయిపోతాం. ఈ మాదక ద్రవ్యాల వంటి వాటి బారిన పడిపోతే ఏమంటే భీమవరంలోనే వచ్చేసింది అంటే అసలు పల్లెటూళ్ళలో లేదా గంజాయి తాగుతున్నారు? గంజాయి ఊరి ఊరికి వెళ్ళిపోయింది ఈ రోజున. గంజాయి రామరాజు లంక, లంక అంట పైగా హైదరాబాద్ నగరం కూడా కాదు ఇది, ఒక లంక అంటే ఒక మారుమూల ప్రాంతంలో గంజాయి వెళ్ళింది అంటే మీరు ఆలోచించండి.
దాన్ని ఒక్కసారి సేవించిన వాడు పొగ త్రాగిన వాడు అలా తేలిపోతాడంతే ఊహల గాల్లో తేలినట్టు అయిపోతుంది, ఉత్తేజితం అయిపోతుంది వాడి మైండ్. ఎండోమెన్ అనేది అధిక శాతం ప్రొడ్యూస్ అయిపోతుందట, దాన్నే కోరుకుంటాడు మనిషి. అందుకే దేవుడు ప్రతి దాన్ని సమపాళ్లలో ఉంచాడు. మానవ దేహంలో ఏది ఎంత ఉండాలి, ప్రకృతిలో మనిషికి ఉపయోగపడేది ఏది, ఏ స్థాయిలో ఏ పర్సంటేజ్లో ఏ రేషియోలో ఉండాలి, ఏ నిష్పత్తిలో ఉండాలనేది దేవుడు చక్కగా ఒక్కొక్క వస్తువులో ఒక్కొక్క విషయాన్ని దాచిపెట్టి ఉంచాడు. మనం దాన్ని కలుపుకుని దాన్ని మిక్స్ చేసుకుని లేకపోతే దాన్ని విడదీసి దాన్ని కొన్ని రసాయనాలు కలిపి దాన్ని వేడి చేసి దాన్ని కాల్చి రకరకాలుగా చేస్తే దాని వలన చీటు మనకే మనకే. కాబట్టి మీ పిల్లల విషయంలో మీరు జాగ్రత్త తీసుకోండి. మీరు దేవుని దయ వలన దేవుని కృప వలన సత్యవాక్యం దగ్గరకు వచ్చారు. ఆత్మలను రక్షించుకోవడానికి శరీరాన్ని కంట్రోల్ చేసుకోవడానికి అవసరమైనటువంటి వాక్యం దగ్గరకు దేవుడు మనల్ని చేర్చాడు. అయితే మన బిడ్డలు వాళ్ళు దేవుని కొరకు ఎదగాలి, దేవుని కొరకు బ్రతకాలి అంటే మనం వాళ్ళ జీవితాన్ని మన చేతుల్లోకి తీసుకుని మనకు అనుసరణలో నడిపించాలి. మీకేమైనా ప్రమాదం అనిపిస్తుందా, చదువు మానిపించి ఇంట్లో కూర్చోబెట్టండి. మన తాత ముత్తాతలు చదివే బతకలేదు, రోడ్డు మీదకి వెళ్ళి కూలి పని చేసుకు బ్రతకడానికి చదువు అవసరం లేదు. కానీ వాడు ఆత్మ మాత్రం దేవుని దగ్గరకు వెళ్ళాలి తప్పనిసరిగా. ప్రమాదం అనిపిస్తుందా, వీడు బయటికి వెళితే దెబ్బతింటాడు అనే ఆలోచన ఉందా, మీరే శ్రద్ధ తీసుకోండి. ఆడపిల్లల విషయంలో ఏంటి, మగపిల్లల విషయంలో ఏంటి. మాదక ద్రవ్యాలు దేవుని సృష్ట. మాదక ద్రవ్యాలు అనగానే అందరికి తెలుసు మత్తు పదార్థాలు. ఇంకా వివరంగా అర్థం కావాలి అంటే డ్రగ్స్ అని పిలుస్తూ ఉంటారు. ఈ డ్రగ్స్ని ఎవరు సృష్టిస్తున్నారు, దేవుడే సృష్టిస్తున్నాడా? ఎందుకంటే ఈ డ్రగ్స్ వలన యువత సర్వనాశనం అయిపోతుంది అని చాలా మాటలు మనం వింటున్నాం. ఈ కువైట్లో డ్రగ్స్ వ్యాపారం చేసిన, డ్రగ్స్ తీసుకొచ్చిన చాలా కఠినంగా శిక్షిస్తారు, ఊరి తీస్తారు అటువంటి వారిని. గల్ఫ్ దేశాల అన్నింటిలోనూ కూడా కొన్ని దేశాల్లో యావజ్జీవ కారాగార శిక్షలు వంటివి అమల్లో ఉన్నాయి. ఏ డ్రగ్స్ తీసుకుంటే ఏమవుతుంది, వాటి వలన కలిగే నష్టాలు ఏమిటి, ప్రభుత్వానికి వచ్చిన నష్టం ఏంటి, ప్రజలకు వచ్చినటువంటి నష్టం ఏమిటి, వాళ్ళకు కలిగే ఇబ్బందులు ఏమిటి అని మనం ఆలోచిస్తే, డ్రగ్స్ తీసుకోవడం వల్ల మానవ దేహము సర్వనాశనం అయిపోతుంది. దాని బారిన పడిన వాడు దానికి బానిసగా మారిపోతాడు. దాని నుండి బయటికి రావడం చాలా చాలా కష్టమైపోతుంది. మానవ నాడీ వ్యవస్థ అంతా కూడా సర్వనాశనం అయిపోతుంది. దానికి బాగా అలవాటు పడిపోయిన వాడు ఇక తిరిగి మామూలు మనిషి కాలేడు ఇంచుమించుగా. ఎన్నో సంవత్సరాల పాటు కఠినమైనటువంటి కౌన్సిలింగ్స్, ట్రీట్మెంట్, వైద్య సదుపాయాలు అతడికి చికిత్స అందిస్తే తప్ప అతడు తిరిగి సాధారణ మనిషి కాలేడు. ముఖ్యంగా యువతరం ఈ డ్రగ్స్కు బానిసవుతున్నట్టుగా మనం చూస్తున్నాం. ఈ దేశంలో ఏంటి, కువైట్లో కూడా రెగ్యులర్గా డ్రగ్స్ని పట్టుకుంటూ ఉంటారు మనకు తెలుసు. అలాగే ఇటీవలి కాలంలో భారతదేశంలో కూడా వీటి ప్రభావం ఎక్కువైంది. పాశ్చాత్య దేశాల్లో ఇంకా ఎలాగూ విరివిగానే దొరుకుతున్నది. మన దేశంలో మన రాష్ట్రంలో కూడా ఈ మహమ్మారి సోకింది అని మనం చెప్పవచ్చు. గ్రామాలకు కూడా విస్తరించేసింది. అంటే దీనంతటినీ బట్టి మనకు ఏమర్థమవుతుందంటే, మనిషి ఈ మత్తు పదార్థాన్ని స్వీకరించడానికి చాలా ఇష్టాన్ని చూపిస్తున్నాడు. ఎందుకు ఇష్టాన్ని చూపిస్తున్నాడు అని మనం ఆలోచించినప్పుడు దాని వలన కలిగేటటువంటి చెడ్డ ఫలితాల కన్నా, దుష్ఫలితాల కన్నా దాని వలన పొందేటటువంటి తాత్కాలికమైనటువంటి సుఖానుభూతికే మనిషి ఎక్కువగా ఆకర్షితుడవుతున్నాడు. మానవ దేహంలో అనగా మెదడులో డోపమైన్ అనే హార్మోన్ ఉంటుందండి. డోపమైన్ అనే హార్మోను మంచి భోజనం చేసినప్పుడు మనకు అది కొద్ది మొత్తంలో విడుదలవుతుంది, అనగా దానివల్ల ఆనందం. అలాగే మద్యం సేవించినప్పుడు మరికొంత అమౌంట్లో విడుదలవుతుంది, ఒక 100% విడుదలైంది అనుకుందాం, మెదడులో రిలీజ్ అవుతుంది. దానివల్ల మనిషి శరీరం మరియు హృదయం ఈ రెండు కూడా ఒక విధమైనటువంటి స్థితిలోకి వెళతాయి, ఒక విచిత్రమైనటువంటి అనుభూతి. చూసారా, మద్యం సేవించిన వాడు ఎక్కడో విహరిస్తూ ఉన్నట్టుగా ప్రవర్తిస్తుంటాడు. అలాగే లైంగిక చర్య జరిపినా కూడా ఒక విధమైనటువంటి సంతృప్తి, సంతోషం హృదయానికి కలుగుతుంది. అప్పుడు కూడా నిర్ణీత మొత్తంలో ఈ డోపమైన్ అనేది విడుదలవుతుంది. అలాగే ఈ మాదక ద్రవ్యాలు తీసుకున్నప్పుడు అది చాలా ఎక్కువ స్థాయిలో రిలీజ్ అవుతుంది అట్లండి మెదడులో.
ఎప్పుడైతే డోపమైన్ కావలసిన దానికన్నా ఎక్కువ ప్రొడ్యూస్ అయిందో ఆ హార్మోన్ ఉత్పత్తి అయిందో దానితో మానవ శరీరం మొత్తం తేలిపోతున్నట్టుగా ఎక్కడికో వెళ్ళిపోతున్నట్టుగా ఎక్కడెక్కడో విహరిస్తున్నట్టుగా మరొక లోకంలోనికి ప్రవేశించిన వర్ణింప శక్యము కాని వర్ణింప నలవి కానటువంటి ఒక విచిత్రమైనటువంటి స్థితి త్రిశంకు స్వర్గము అంటే చూసారండి లేకపోతే మబ్బులలో తేలియాడటం ఆనంద డోలికలలో తేలియాడిపోవటం వంటి ఒక ఒక విచిత్రమైనటువంటి వర్ణనాతీతమైనటువంటి ఒక అనుభూతిలోకి మానవుడు వెళ్ళిపోతాడు అయితే అలా వెళితే నష్టమే ఉందండి అని చాలా మంది భావిస్తూ ఉంటారు అలా వెళ్ళటం అప్పటికి అది బానే అనిపించినా దాని వలన మనిషి మెదడు దెబ్బతింటుంది మానసిక వ్యవస్థ అంతా పాడైపోతుంది తత్ఫలితంగా చాలా వేగంగా మానవ దేహంలోని అవయవాలు దెబ్బతింటూ వెళ్ళిపోతాయి ఏదైనా సరే మానవ దేహంలో ఎంత మొత్తంలో ఉత్పత్తి కావాలో దేవుడు ఎంత నిర్ణయించాడు అంతవరకే ఉత్పత్తి జరగాలి ఏదైనా సరే మన లోపలికి తీసుకోవడం కానీ లోపల జరిగే ప్రక్రియలు కానీ ఇవన్నీ కూడా నిర్ణీత మోతాదులలో మాత్రమే అనగా దేహానికి సరిపడనంత వరకు మాత్రమే వాటి పని ఉండాలి తప్పించి ఆ లిమిట్ దాటితే ఆ పరిధి దాటితే కనుక ఇబ్బందులు తప్పవు ఒక ఆనందమైన సుఖమైన సంతోషమైన ఏదైనా కూడా అది కూడా లిమిట్లోనే ఉండాలి అయితే ఈ డ్రగ్స్ ఏం చేస్తాయంటే అపరిమితమైనటువంటి ఆనందాన్ని ఇస్తాయి అపరిమితమైనటువంటి ఆనందం దానివల్ల మనిషి నిరంతరము వాటిని సేవించాలి వాటిలోనే బ్రతకాలి ఆ సుఖాలను అనునిత్యము అనుభవించాలి అని తాపత్రయపడుతూ ఇక వాటి వైపుకే వెళ్ళిపోతూ ఉంటాడు అంతేకాకుండా ఈ డ్రగ్స్ తీసుకుంటున్న వాళ్ళు విచక్షణ కోల్పోతుంటారు ఒక్కొక్కసారి సమయానికి అవి అందకపోతే అలాగే నేర ప్రవృత్తిని పెంచేసుకుంటూ వెళ్ళిపోతుంటారు ఇతరుల మీద దాడులు చేయటం వంటివి చేస్తూ ఉంటారు డ్రగ్స్ లో ఉండగా చాలా యాక్టివ్గా ఉంటుంది అనమాట అండి బాడీ అంతా కూడా చాలా చాలా చురుకుగా పనిచేస్తుంది ఒక్కడికి 1000 ఏనుగులు బలం వచ్చేసింది అంటుంటారు చూసారండి అలాగా అంత బలం వచ్చేస్తుంది వాడికి మామూలు మనిషి అయినప్పటికీ కూడా అంత తీవ్రంగా వాడిని ప్రేరేపిస్తుంది మెదడు 10 మంది ఎత్తగలిగే బరువును ఒక్కడే ఎత్తేస్తాడు అంత చెడు ప్రభావాన్ని ఇది చూపిస్తుంది కాబట్టి ఒక విధమైనటువంటి కృంగుబాటుకులోనే పోతారు తీసుకున్నంతసేపు బాగానే ఉన్నప్పటికీ కూడా దాని ప్రభావం తగ్గిన తర్వాత అనగా మత్తు తగ్గిన తర్వాత వాళ్ళు కృంగుబాటుకులోను కావటము ఇంకా నిరంతరము 24 అవర్స్ కూడా అదే డ్రగ్స్ మీద బ్రతకాలి అనుకోవటము క్రమక్రమంగా వాటిలోనికి కూరుకుపోవటము మనం చూస్తున్నాం దేవుని బిడ్డలారా ఎల్ఎస్డి అనే ఒక విధమైనటువంటి ఒక మాదక ద్రవ్యం ఎల్ఎస్డి అనేది ఇది ఒక లిక్విడ్ రూపంలో దొరుకుతుందండి లిక్విడ్ ద్రవ పదార్థ రూపంలో దాన్ని ఒక్క చుక్క గనక పీల్చినట్లయితే ముక్కులో వేసుకును లేకపోతే కడుపులోకి లేకపోతే బాడీలోకి ఇంజెక్షన్ ఇంకా రకరకాల రూపాల్లో ఉంటుంది ఒక్క చుక్కలో తీసుకుంటే 6 గంటల పాటు మనిషి తాను ఎక్కడున్నాడో తనకే తెలియదు అంటే నిద్ర రావడం కాదండి ఒక విచిత్ర స్థితిలోకి వెళ్ళిపోతాడు స్వర్గంగా దాన్ని భావించుకుంటూ ఉంటాడు ఆ ఒక్క చుక్క ఖరీదు ఇంచుమించు 5000 నుండి 10000 రూపాయలు ఉంటుందండి ఒక్క డ్రాప్ ఒక్క చుక్క 5 నుండి 10000 ఇకపోతే భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా విరివిగా దొరికే మాదక ద్రవ్యం ఏంటంటే గంజాయి ఈ గంజాయిని సిగరెట్ రూపంలో చుట్టగా మార్చుకుని పీలుస్తూ ఉంటారు దాని పొడిని తాగుతూ ఉంటారు లోపలికి అలా తాగుతూ ఉంటే ఒక విధమైనటువంటి తన్మయత్వంలోకి మనిషి వెళ్ళిపోతాడు దానిని ఆ మొక్కను ఆధారం చేసుకుని చాలా రకాలైనటువంటి ఈ మాదక ద్రవ్యాలను తయారు చేస్తూ ఉంటారు సమాజంలోకి విక్రయిస్తూ ఉంటారు గత వారంలో కూడా విశాఖపట్నంలో ఈ గంజాయి సప్లై చేస్తున్నటువంటి కొన్ని ముఠాలను పట్టుకున్నారు ఎక్కువగా లారీల్లో గంజాయి స్మగ్లింగ్ జరుగుతుంది గంజాయి లారీలను పట్టుకున్నాం సీజ్ చేసాం డ్రైవర్ పారిపోయాడు ఇవన్నీ మనం ఇటీవలి కాలంలో ఎక్కువగా పేపర్లో చూస్తున్నాం అలాగే గత సంవత్సరం అంతకుముందు సంవత్సరం ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ సినిమా వాళ్లలోనూ విద్యార్థులలోనూ ఈ డ్రగ్స్కి సంబంధించిన విషయాలు చాలా చాలా బయటపడ్డాయి అయితే ఇప్పుడు ఈ దీన్ని పాఠంగా మనం ఎందుకు చెప్పుకుంటున్నామంటే అసలు ఈ మాదక ద్రవ్యాలు ప్రకృతిలోకి ఎలా వచ్చాయి ఈ భూమి మీద ఎలా దొరుకుతున్నాయి ఇప్పుడు మా మానసిక స్థితి సరిగా లేకపోవడం వల్లనో లేకపోతే డిప్రెషన్ వల్లనో ఒంటరితనం వల్లనో వయసులో ఉండడం వల్లనో
ఇత్యాది కారణాలతో డ్రగ్స్ తీసుకుని మమ్మను మేము శాంతపరుచుకుంటున్నాం, స్వాంతను చేకూర్చుకుంటున్నాం, మా మానసిక సమస్యలకు పరిష్కారాన్ని చూసుకుంటున్నాం మేము. దానివల్ల మా జీవితం కాస్త తేలిగ్గా ఉంటుంది. అయితే ఈ డ్రగ్స్ తీసుకోవడం వల్ల కలిగే నష్టం ఏమిటి అని అటువంటి వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు మేము డ్రగ్స్ తీసుకుంటున్నాము అంటే దానికి సంబంధించిన ముడి పదార్థము మూల పదార్థము ప్రకృతిలో ఉండబట్టే కదా. ప్రకృతిలో ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడు తయారు చేస్తేనే కదా వచ్చింది. దేవుడు చేయకపోతే అది ఎలా వస్తుంది? కాబట్టి మేము మాదక ద్రవ్యాలను తీసుకుంటున్నాము అంటే ఆ నేరం మాదేమీ కాదు, అది తప్పు కూడా కాదు. అది తప్పైనప్పుడు దేవుడు వాటిని ప్రకృతిలో ఎందుకు ఉంచుతాడు? ప్రకృతిలో ఉన్నవి అంటే అవి దేవుడు వలననే కదా రావాలి. మరి దేవుడు ఉంచాడు అంటే అది మనిషి వాడుకున్న నిమిత్తమే కదా. కాబట్టి మాదక ద్రవ్యాలను దేవుడే సృష్టిస్తున్నాడు, మానవుల ఆనందం కొరకు సంతోషం కొరకు దేవుడే వాటిని ఉంచాడు అని దేవుడిని వేలెత్తి చూపించే ప్రయత్నం చేయడం కొందరు మొదలుపెట్టారు. లేకపోతే ఈ నేరాన్ని దేవుని మీదకు నెట్టేయడం మొదలుపెట్టారు. గత వారం మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూసాం. మనిషి తాను తప్పు చేస్తూ ఎదుటివాడి మీదకు గెంటేయడానికి ఎలా తాపత్రయపడతాడు అన్నది మనం పరిశీలించాం. దేవుని వెళ్ళారు. దీనికి పరిష్కారం ఏమిటి? నిజంగా దేవుడు ప్రకృతిలో మాదక ద్రవ్యములను ఉంచాడా, డ్రగ్స్ను పెట్టాడా అని మనం ఆలోచిస్తే ఏమండి, ఏ తండ్రి కూడా అటువంటి పనులు చేయడు. ఏ తండ్రి అయినా తన కొడుకుకి డ్రగ్స్ ఇస్తాడా అండి? ఇస్తాడా? తన కూతురికి డ్రగ్స్ ఇస్తాడా? ఇవ్వడు. మరి ఈ లోకమందున్న తండ్రి తమ బిడ్డలకు మాదక ద్రవ్యాలు అలవాటు చేయడానికి ఇష్టపడినప్పుడు దేవుడు మాత్రం ఎందుకు చేస్తాడు? దేవుడు ప్రకృతిలో డ్రగ్స్ను ఉంచలేదు. దేవుడు ప్రకృతిలో అణుబాంబును ఉంచలేదు. దేవుడు ప్రకృతిలో తుపాకీని ఉంచలేదు. దేవుడు ప్రకృతిలో నాటు బాంబులను ఉంచలేదు. దేవుడు ఈ ప్రకృతిలో యాసిడ్ను పెట్టలేదు. యాసిడ్, మొహం మీద పోసేసుకుంటున్నారు కదండి మధ్యకాలం, యాసిడ్ ఉంచలేదు. మరి యాసిడ్ ఎక్కడి నుంచి వచ్చింది? యాసిడ్ అనగా ద్రావణము, ఆమ్లము, ద్రావకము, ఇలా అనేక పేర్లతో ద్రావణము పిలుస్తూ ఉంటుంది. దాన్ని ప్రకృతిలో ఎలా వచ్చింది అది? మనిషి తన జీవనం కొరకు భూమిలో ఉన్న ఖనిజాలను రసాయనాలను వెలికి తీసి ఉపయోగించుకోవడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో అనేక రసాయనాలను ఖనిజాలను వాటిని అనేక స్థితులలోనికి తీసుకువెళ్ళడం, అనగా వాటిని బాగా మరిగించడము, లేకపోతే వాటిని బాగా వేడి చేయటము, వాటిని కాల్చడము, ఇతర ఖనిజాలతో ఇతర రసాయనాలతో వాటిని మిళితం చేయటం వల్ల కొత్త కొత్త రసాయనాలు, కొత్త కొత్త ఫలితాలను ఇచ్చేటటువంటి కొన్ని ద్రవాలు ఉద్భవించాయి. దేవుడు ప్రకృతిలో చేపల కూరను పెట్టాడా అండి? చేపల కూరను పెట్టాడా? పెట్టలేదు. కానీ చేపను పెట్టాడు. ఎందుకు? మనిషి తినాలి అని. ఆలోచించండి, ప్రకృతిలో మాంసం కూరను రెడీ చేసి ప్యాక్ చేసి పార్సిల్ చేసి హోటల్లో పెట్టినట్టుగా పెట్టలేదు దేవుడు. మాంసాన్ని ప్రకృతిలో ఉంచాడు. ఆ మాంసం నీకు చెడు చేస్తుందా మంచి చేస్తుందా? మాంసం చెడు చేస్తుందా మంచి చేస్తుందా? మంచి చేస్తుంది. కానీ చెడు కూడా చేస్తుంది. ఎప్పుడు? నువ్వు అడ్డు అదుపు లేకుండా. ఉదయం టిఫిన్ చికెన్, మధ్యాహ్నం లంచ్ చికెన్, స్నాక్స్ చికెన్, రాత్రికి డిన్నర్ చికెన్. అటువంటి జీవులు కొన్ని ఉన్నాయి ఇక్కడ. చికెనే ఇక మొత్తం జీవితం. దానివల్ల ఏమవుతుంది? శరీరం దెబ్బతింటుంది. తిన్నది ఇప్పటికే శరీరం దెబ్బతినేసింది. శరీరానికి కావలసినవి కొన్నే అందుతున్నాయి, మరికొన్ని అందట్లేదు. అంతే కదండి, ప్రకృతిలో దేవుడు అన్నీ ఉంచాడు. నువ్వు ఒక్కటే ఎక్కువ తినేసావనుకో, ఒకటే ఎక్కువ తినేస్తే మిగిలినవి అందవు, దానివల్ల శరీరం దెబ్బతింటుంది. ఇప్పుడు శరీరం దెబ్బ తినడానికి కారణం ఎవరో? దేవుడు ప్రకృతిలో కోడిని మటన్ని ఉంచటమా? కాదు. నువ్వు దానిని తగిన విధంగా తీసుకోకపోవటం, అవసరమైన దానికన్నా ఎక్కువగా వాడటము. ఆంధ్రప్రదేశ్లో భయంకరమైన షుగర్. ఎందుకు ఆంధ్రప్రదేశ్లో షుగర్ ఎక్కువ ఉంది? హైదరాబాదు దీనికి కేంద్ర స్థానంగా ఉంది, మిగిలిన ప్రాంతాలకు కూడా బాగా విస్తరించేసింది. ఎందుకు తెలుగు వాళ్ళలో ఈ షుగర్ ఎక్కువ అని ఆలోచిస్తే ఒక చక్కటి సమాధానం చెబుతారు. అదేమిటంటే, పూటకు ఒక 2 కిలోలు బియ్యం తినందే, అన్న వండుకు తినందే తెలుగు వాడికి తృప్తి ఉండదు. అక్కడ ఇలా కుప్ప కింద పెట్టేసుకుని దానిలో బంగాళాదుంపల ఫ్రై, మంచి రుచికరమైన ఘుమఘుమలాడే కూరలు చేసుకుని తినటం
లేదా ఒక చిన్న ఆవకాయ బాత్ వేసుకుని కంచం అన్నం తినేసేయటం. ఈ అన్నం అంతా ఏమిటండి? కార్బోహైడ్రేట్. కార్బోహైడ్రేట్ కార్బోహైడ్రేట్ శరీరంలోకి ఎంత వెళ్ళాలి? ఒక కప్పుడు వెళ్ళాలి. ఒక కప్పుడు వెళ్ళాలి ఒక పూటకి అంతేనండి, లేదా ఒక రోజుకి. మనం ఒక కప్పుడు పంపుతున్నాము ఒక పూటకి, కొన్ని కంచాలు పంపుతాం లోపలికి. దానివల్ల ఏమవుతుంది? అతి ఓవర్ అయిపోయింది. దానివల్ల బ్లడ్లోకి ఈ కార్బోహైడ్రేట్ అంతా మారిపోయి గ్లూకోజ్గా మారిపోయి ప్యాంక్రియాస్ కంట్రోల్ చేయగలిగినంత, ప్యాంక్రియాస్ ప్రొడ్యూస్ చేయగలిగినంతటి కెపాసిటీని మించి బ్లడ్లోకి వెళ్ళిపోయింది. అలాగా రక్తంలోకి వెళ్ళిపోయినటువంటి ఈ గ్లూకోజ్ కణంలోకి వెళ్ళలేక, ఎందుకంటే కణం మాత్రం ఏం చేసుకుంటుంది అంత ఓవర్లోడ్ని, అంతే కదండి, కణం స్వీకరించలేక బ్లడ్లోనే ఉంచేసింది. ఎప్పుడైతే బ్లడ్లో ఈ గ్లూకోజ్ ఉండిపోయిందో అక్కడి నుండి శరీరంలో అనేక సమస్యలు, కంటి చూపు తగ్గిపోతుంది, కిడ్నీలు పాడైపోతాయి, గుండె దెబ్బ తినేస్తుంది, ఎముకలు దెబ్బ తినేస్తాయి, అన్ని వరుసగా చక్క 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 లేచిపోతాయి, అంతే అవయవాలు పనితీరు దెబ్బ తినేసుకుంటాయి. కారణం ఏమిటి? కార్బోహైడ్రేట్ ఇంటేక్. ఎకరాకి 60 బస్తాల దిగుబడి ఎందుకు ఇస్తున్నాడు? ఎందుకు ఇస్తున్నాడు? వచ్చినంత నువ్వు మింగేస్తావని కాదు, ఎంత వచ్చినా నీకెంత కావాలో, నీ ఆరోగ్యానికి ఎంత సరిపడుతుందో అంతే తింటావని. ఇప్పుడు ఆలోచించండి, అంటే బియ్యాన్ని ఉత్పత్తి చేసే సామర్థ్యం దేవుడు ప్రకృతిలో పెట్టడం, దేవుడు తప్ప, దేవుడిది తప్ప. ఆలోచించండి, ఇలా మనుషులు ఈ మాదక ద్రవ్యాల దగ్గరకు వచ్చినప్పటికి ఏం మాట్లాడుతున్నారంటే, దేవుడు మాలాంటి వారి రిలాక్సేషన్ కోసమే, మాలాంటి వారికి అనగా కృంగుబాటుకు ఒంటరి జీవితాన్ని గడుపుతున్న వారికి ఆనందాన్ని ప్రసాదించడం కొరకే కొంత కొంత రిలీఫ్ అంటే చూసారంటే మైండ్ కాస్త రిలీఫ్ అవుతుంది, ప్రశాంతత, కొంత రిలీఫ్ దొరుకుతుంది అనే ఆలోచనతోటే మేము డ్రగ్స్ తీసుకుంటున్నాం. తప్పేంటి? దేవుడే పెట్టాడు కదా, లేకపోతే ఇవి సాధ్యం కాదు కదా అంటున్నారు. దేవుని పిల్లారా, ఈ డ్రగ్స్ అనేవి ఎక్కువగా కోక్ అనే ఒక మొక్క నుండి ఉత్పత్తి అవుతాయటండి. కోక్ అలాగే మనకు తెలిసి గంజాయి అనే మొక్క నుండి కూడా ఈ డ్రగ్స్ అనేవి ఎక్కువగా తయారవుతూ ఉంటాయి. ఈ రెండు మొక్కలు, మరి మొక్కలను ఎవరు చేశారు? మొక్కలను ఎవరు చేశారు? దేవుడు. ఎందుకు చేశాడు? మొక్కలలో దేవుడు చేశాడు. అది ఎందుకు చేశాడు? మొక్కలను చేయటం వెనుక దేవుని ఉద్దేశం ఏమిటి? మనందరికీ తెలుసు, దేవుడు ఈ ప్రకృతిని కలిగించిన తరువాత అనగా భూమిని నిర్మించిన తరువాత చేసిన ఇమ్మీడియట్ పని ఏంటో తెలుసా? అంటే భూమిని తయారు చేసిన తర్వాత భూమి కలుగుగాక అని పలికాడు, భూమి ఏర్పడింది. భూమి ఏర్పడిన తర్వాత ఆయన చేసినటువంటి మొట్టమొదటి పని చూడండి ఏమిటో, ఆదికాండము 1:11 దేవుడు ఆరిన నేల మీద గడ్డిని, విత్తనములు ఇచ్చి చెట్లను, భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫల వృక్షములను భూమి మొలిపించునుగాక అని పలుకగా ఆ ప్రకారమాయను. దేవుడు భూమి గడ్డిని, తమ తమ జాతి ప్రకారం విత్తనములు ఇచ్చి చెట్లను, తమ తమ జాతి ప్రకారం తమలో విత్తనములు గల ఫల వృక్షములను మొలిపింపగా అది మంచిది. దేవుడికి ఎలా కనిపించిందండి? తోటకూర చాలా మంచిది నా కొడుకు ఆరోగ్యానికి. తోటకూర నువ్వు ప్రతిరోజు ఫ్రై చేసి తింటున్నావు, ఏమవుతుంది? ఏమవుతుందండి? తోటకూర భయంకరమైన వేడి. నీకు నచ్చింది కదా, నువ్వు 3 పూటల కొడుతున్నావు అనుకో. గోంగూర, గోంగూర పప్పులో వేసుకున్నా, గోంగూర పచ్చడి చేసుకున్నా, గోంగూర మటన్లో వేసుకున్నా, దేనిలో వేసుకున్నా అద్భుతమైన రుచి. రోజు మొదలుపెట్టావు అనుకో, ఏమవుతుంది? నీ ఒంట్లో ఐరన్ ఎక్కువైపోయి నీకు లూజ్ మోషన్స్ పట్టుకుని, లూజ్ మోషన్స్ పట్టుకుని ఏమండి విపరీతమైనటువంటి నీరసంలోకి వెళ్ళి ప్రాణం పోయే పరిస్థితి వస్తుంది. అంటే దానికోసం చేశాడా? మనం బలహీన పడితే అది మంచిదన్నట్టుగా దేవుడికి కనపడుతుందా? కాదండి. ఏ పదార్థమైనా సరే, ఏ జీవమైనా సరే, మనకు ఉపయోగపడే ప్రతి దాన్ని మనకు ఎంత అవసరమో అంతవరకు మనం ఉపయోగించుకున్నప్పుడు, దాని వలన మనకు కలిగే ఫలితాన్ని దేవుడు చూసుకున్నప్పుడు చాలా బాగుంది. నా బిడ్డ నాలుకకు రుచికరమైనటువంటి భోజనం పప్పు గోంగూర, నా బిడ్డ ఆరోగ్యానికి చక్కటి పోషక విలువలనిచ్చే మంచి భోజనం పప్పు తోటకూర. అంతే కదా, ఒక పాలకూర కావచ్చు,
ఇతరత్ర ఏ కూరలైనా సరే ఏ కూరలైనా సరే ఒక ఉల్లిపాయ కావచ్చు పచ్చిమిర్చి కావచ్చు ఏదైనా గత వారం మీకు చాలా ఎగ్జాంపుల్స్ చెప్పాను నేను ఇవన్నీ కూడా చాలా మంచివి మన ఆరోగ్యానికి ఎంతో అవసరమైనవి మనలను ప్రేమించి ఆలోచించి దేవుడు చేశాడు ఈ లోక సంబంధమైన తల్లిదండ్రులు ఒకవేళ ఏమరపాటుగా ఉంటారేమో బిడ్డల విషయంలో ఎంతో మంది తల్లు పిల్లల మీద పడిపోయి చచ్చిపోయిన సందర్భాలు ఉన్నాయి మనకు తెలుసు మెద్దట్లో చంటి పిల్లల్ని కానీ తండ్రి ఎటువంటి వాడు కాడే మన పరలోక ముందున్న తండ్రి తండ్రి ఈ లోకపు తండ్రి కాగుపోతాయి తిరుగుపోతాయి బిడ్డలను పట్టించుకోకుండా వదిలేస్తున్న తండ్రులను మనం ఎంతో మందిని చూస్తున్నాం పరలోకపు తండ్రి ఎటువంటి వాడు కాడే ప్రతి విషయంలోనూ జాగ్రత్త మన ఆరోగ్యం గురించి ఎంత ఆలోచించకపోతే దేవుడు కోడుగుడ్డును చేస్తాడండి అసలు పోషక విలువలు ఎక్కడ లభిస్తాయి ఎక్కువ గుడ్డులు ఆ గుడ్డి మనం పెడుతున్నావా ఎవరు పెడతారు కోడి పెట్టే గుడ్డుని మనం తినాలి ఆ కోడి గుడ్డులో మళ్ళీ దానిలో ప్రత్యేకమైనటువంటి రంగులు తెల్లసన పసుపు సన పైగా దాన్ని పగలగొట్టుకోవడానికి వీలుగా పల్చటి కాల్షియంతో ఒక కవర్ ఒక పెంకు వేసాడు నేను మీకు చెప్పాను కదా చాలా తేలిగ్గా మనం గుడ్డును పగలగొట్టి ఆమ్లెట్ వేసుకోగలం అంతేకాకుండా కోడి కూడా చాలా తేలిగ్గా దానిని పిల్ల కింద మార్చగలదు ఆ వేడి వలన వేడి వలన కొబ్బరికాయ అంత దలసరి ఉందనుకోండి కోడిగుడ్డు ఏమండి కొబ్బరికాయ అంత లావు పెంకుందనుకోండి మన ఆమ్లెట్ వేసుకోవడానికి అలా కొట్టి ఇలా తీటకుంటుందండి పెద్ద కత్తి పట్టుకొచ్చి కొట్టాలండి ఎంత జాగ్రత్తగా ప్రతి విషయాన్ని ఆలోచించుకుంటూ మనకు కావలసిన ఆహార పదార్థాలను దేవుడు చేసుకుంటూ వెళ్ళాడు ఒక కొబ్బరికాయను మనం చూసినప్పుడు కొబ్బరికాయ దానిలో ఉన్నటువంటి కొబ్బరి నీరు ఆరోగ్యానికి ఎంతో చలవ చేస్తుంది ఎంతటి వేడినైనా సరే దింపేస్తుందండి ఆలోచనతోనే కదా దేవుడు చేసుకుంటూ వెళ్ళాడు నువ్వు పొద్దున్నే సాయంత్రం వరకు ఒక 10 బొండలు తాగేవనుకో ఏం జరుగుతుంది ఏమవుతుంది ఇంకా వాతం చేసి నడుం పడిపోద్ది అంతే అవునా కదా లేత కాయలు తాగితే ఏమవుతుందండి ఒకటి తాగితే నీకు చలవ చేస్తుంది 2 తాగితే ఇంకొంచెం చలవ చేస్తుంది 3 తాగేవనుకో బాగున్నాయి కదా అని దింపు అంతే టక్క 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 తాగేసేపటికి వాతం అనగా ఓవర్ కూల్ అయిపోతుంది నీ మన ఇన్బ్యాలెన్స్ అయిపోతుంది లోకలంతా కూడా సమతుల్యత దెబ్బతింటుంది ఈ మానవ దేశంలో ఆలోచించండి ఏమిటన్నాడు గడ్డిని విత్తనమునిచ్చు చెట్లను గడ్డి నీకు కాదు అవసరం గడ్డి నీ గడ్డి కావాల్సింది నీకు కాదు గడ్డి తిని బ్రతికే జీవులు ఉన్నాయి వాటికి అవసరం అవి గడ్డి తింటే వాటిని నువ్వు తింటావు కాబట్టి అవి గడ్డి తినాలి అంతేకాకుండా ప్రకృతి భయంకరమైన తాపానికి వేడికి గురికాకుండా ఈ గడ్డి ఏం చేస్తుందంటే పచ్చటి తివాచి వేసేసాడు అలాగ కవర్ వేసుకుని కార్పెట్ వేసాం ఇక్కడ గ్రీన్ కలర్ కార్పెట్ వేసాం మన క్లాస్ అంతా కార్పెట్ వేయాలని అనుకున్నాం ఎందుకు కింద బాగా చల్లగా ఉంటుంది కూర్చోలేరండి కానీ దానివల్ల ఇతరత్ర సమస్యలు వస్తాయి వాటిని క్లీన్ చేయడం కష్టం అవుతుంది లేకపోతే దానివల్ల ఎలర్జీస్ వస్తాయి తుమ్ములు వస్తాయి అందరికని ఆలోచించి కార్పెట్ ఎక్కడేసామంటే గోడలకు వేసాం చాలా మంది ఏమన్నారు రీసౌండ్ రాకుండా కార్పెట్ కింద వేసేది సరిపోతుంది అన్నారు అది చాలా సింపుల్ ఒక 50-40 దినాలతో అయిపోయే వ్యవహారాన్ని ఇంచుమించు 500 పెట్టి ఇదంతా కార్పెట్ వేయించాం పచ్చటి తివాచి మన సౌలభ్యం కొరకు దేవుడు ప్రకృతిలో పరిచేశాడంతే వాటిని తిని బ్రతికే జీవులు ఉన్నాయి వాటి మీద ఆధారపడి నువ్వు బ్రతకాలి అందుకే గడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల విత్తనము లేకపోతే ఒక మామిడి పండు తర్వాత తరానికి అందదు ఇక ఒక చెట్టుకు ఒక మామిడి పండు కాసింది మనం తినేసాం మరి తర్వాత ఆ మామిడి పండు ఎలా వస్తుంది మరొకరికి ఎలా లభిస్తుంది కాబట్టి దానిలోంచి మళ్ళీ మొక్క రాగలిగే ఒక విచిత్రమైనటువంటి అద్భుతమైన ఏర్పాటు మానవ జ్ఞానానికి ఈ రోజుకి అందని అసలు మనిషి ఆలోచించలేని ఒక అద్భుతమైన ఏర్పాటును దేవుడు చేశాడు అదే గింజలు మామిడి టెంక అంటాం మనం ఓ రేగు పండులో ఏముంటుంది గింజ ద్రాక్ష గింజ ప్రతి దానిలోనూ గింజ ఉంటుంది చూడండి ప్రతి ఫ్రూట్లోను ప్రతి ఫలంలోను ప్రతి ఆకుకూర కూడా అది పువ్వులు వేసి దానిలోంచి గింజలు వచ్చి అవి వేడికలా విచ్చుకుని అలా కింద పడతాయి తిరిగి మళ్ళీ మొక్కలు రావటం ప్రారంభమైపోతాయి ఇదంతా ఏర్పాటు దేవుడిది ప్రకృతి క్రమం ఇదంతా దేవుడు జరిగించుకుంటూ పెడుతున్నాడు మనకి తినటం అలవాటు తప్పించి ఆలోచించడం అలవాటు లేదు కదండి మామిడి పండు అంటే మింగేయడం అంతే తోటకూర దొరికితే ఫ్రై అంతే గోంగూర దొరికిందా మటన్ ఎక్కడుందని వెతుకుతుంది మటన్ దొరికిందా
మామిడికాయ ఎక్కడ ఉంది? మటన్ మామిడికాయ. ఇది మనం ఎప్పుడు తిండి అవే దర్పించి మనకి ఎన్ని రుచులు అందించడానికి మహానుభావుడు ఎంత ఆలోచించి చేశాడు. అంటే మన మేలును దేవుడు కోరుకుంటున్నాడు, మన బాగును చూస్తున్నాడు. అందుకే దాని అంతటినీ చూసినప్పుడు భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారం విత్తనములు గల చెట్లను తమ తమ జాతి ప్రకారం తమలో విత్తనములు గల ఫలవృక్షములను మొలిపింపగా అది మంచిదని దేవుడు చూశాను, అది మంచిదని దేవుడు చూశాను. అది చాలా బాగుంది ఆయన చూసినప్పుడు. చాలా మంచిది, ప్రతి మొక్క మంచిది, ప్రతి మొక్క మంచిది. ఎలా మంచిది? ప్రతి గడ్డి పరక కూడా మంచిది. ఎలా మంచిది? అనేక విధాలుగా మంచిది. ఏమండి ఈ గడ్డిని విత్తనం నుంచి చెట్లు ఇవన్నీ ఇంకేం చేస్తానండి? మనకు చేసే మహోపకారం ఏమిటంటే ఆక్సిజన్, ప్రాణవాయువును మనకు అందిస్తున్నాయి. జీవవాయువు అంటారు దాన్ని, ప్రాణవాయువు. ప్రాణవాయువును అందిస్తున్నాయి. ప్రాణవాయువు మనకు ఆక్సిజన్ కావాలంటే మనం తయారు చేసుకుంటే రావది తెలుసా అండి. ఒకవేళ తయారు చేయాలంటే చాలా రకాలైనటువంటి కెమికల్ మనం ఈ వాయువులను మిక్స్ చేయాల్సి ఉంటుంది, కలపాల్సి ఉంటుంది. కానీ దేవుడు ఏమీ కాకుండా మొక్కల నుండి అవి ఆక్సిజన్ బయటికి రాగలిగే ఏర్పాటును చేశాడు. 29వ వచనం, దేవుడు ఇదిగో భూమి మీదనున్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును, విత్తనములిచ్చు వృక్ష ఫలము గల ప్రతి వృక్షమును మీకు చేస్తున్నాను, మీ చేతులు పెడుతున్నాను, అవి మీకు ఆహారము అన్నాడు. ఇప్పుడు మనకు వచ్చిందండి ఒక పాయింట్, వీటిని మనం ఎలా తీసుకోవాలి? ఆహారముగా తీసుకోవాలి. ఆహారముగా తీసుకోవాలి మనము. నీకు ఆహారం కొరకు ప్రకృతిలో, ప్రకృతిలో దేవుడు ఆకుకూరలను ఉంచాడు, మొక్కలను ఉంచాడు. నిన్ను బ్రతికించడం కొరకు, నీకు ప్రాణవాయువు అందించడం కొరకు ఉంచాడు. అంతేకాదు ఔషధాల నిమిత్తము కూడా దేవుడు మొక్కలను ప్రకృతిలో ఉంచాడు. అనగా నీకు తిండి పెడుతున్నాయి మొక్కలు, నీకు ఆక్సిజన్ ఇచ్చి నిన్ను బ్రతికిస్తున్నాయి మొక్కలు, నీకు నీడనిస్తున్నాయి మొక్కలు. నువ్వు ఇల్లు కట్టుకోవడానికి కావలసింది మొక్క బలి కావటం, ఒక చెట్టు బలి కావటం. అంతేకాకుండా నీకు ఏదైనా జబ్బు చేస్తే నీకు ఔషధంగా కూడా మొక్కలే ఉపయోగపడుతున్నవి. అంటే ఇన్నిటిని ఆలోచించి దేవుడు వీటన్నిటిని తయారు చేసుకుంటూ వెళ్ళాడు. దేవుని పిల్లలారా, అయితే మనిషి ఏం చేశాడు? మనిషి ఏం చేశాడు? వాటిని చెడ్డవాటికి ఉపయోగించుకోవడం మొదలుపెట్టాడు. ప్రతి పదార్థానికి కూడా కొంతకాలం ఉంటుందండి. ఆహార పదార్థం ఏమిటి, ఫలం ఏమిటి, ఏదైనా సరే దానికి కొంత టైం ఉంటుంది. ఆ టైం దాటిన తర్వాత అది పాడైపోవడం మొదలు పెడుతుంది. ఉదాహరణకు మామిడి పళ్ళు ఉన్నాయి, ఒక చిన్న పిందెగా అది తయారవుతుంది, క్రమక్రమంగా కాయగా మారుతుంది, అప్పుడు చాలా పుల్లగా ఉంటుంది, తర్వాత అది పండుగా రూపాంతరం చెందుతుంది. పండుగా మారిన తర్వాత దాని రంగు మారిపోతుంది, దాని వాసన మారిపోతుంది, దాని రుచి అసలు పోల్చుకోలేని విధంగా. ఒకనాడు పొల్లటి కాయే, పొల్లటి కాయ ఉంటుంది ఏంటన్నది, రసాలు 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 అనే కాయలు పచ్చిగా ఉండగా ఎంత పులుపు ఉంటాయంటేనండి, పొడుగ్గా ఉంటాయి కదా కొన్ని కాయలు, కొన్ని గుండ్రంగా చిన్న చిన్న వింతే ఉంటాయి. పునాస ఏదో పచ్చిగా ఉన్నప్పుడు పళ్ళు కూర లెక్కపోయేటంతటి పులుపు, కానీ అది పండిన తర్వాత అసలు తినలేనంతటి, మళ్ళీ పళ్ళు కూరలెక్కిపోయేటంతటి తీపి. వెరీ గుడ్. ఇప్పుడు ద్రాక్ష పళ్ళైనా మామిడి పళ్ళైనా ఏ పళ్ళైనా సరే వాటికి కొంత టైం ఉంటుంది, పిండి దగ్గర నుండి పండై నేల రాలి పడేంత వరకు, లేదా మనిషి తినేంత వరకు వాటికి టైం ఉంటుంది. వెరీ గుడ్. మనిషి తినకుండా దాన్ని ఒక చోట పడేశాడు, అదేమవుతుందంటే కుళ్ళిపోతుందండి, కుళ్ళిపోతుంది. అది కుళ్ళిపోయి దానిలోంచి ఒక రకమైనటువంటి నీరు లాంటిది బయటకు వస్తుంది, దాన్ని తాగాడండి మనిషిని. తాగిన 10 నిమిషాలకు ఏమైంది? ఇప్పుడు నెమ్మది ఓగటం మొదలుపెట్టిలా, ఎదురుగుండా ఉన్నది ఏం కనపట్లేదు, కళ్ళు తెరిచి అలా బలవం తాగినోడు చూసినట్టు ఎలా చూస్తుంటాడు, అలా చూస్తుంటాడు. కారణం ఏమిటి? వాడికి అంత విచిత్రంగా ఉంది, కళ్ళు మూతలు పడిపోతున్నాయి, అంత అయోమయం, తేలిపోతున్నాడు ఎక్కడికో. ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది దానికి, ఆ ద్రవానికి, మామిడి పండుకి లేకపోతే ద్రాక్ష పండుకి ఎందుకు వచ్చింది అది? దానికి కాలం అయిపోయింది, ఇహ అది మట్టిలోనికి వెళ్ళి కుళ్ళిపోవాలి. అలా మట్టిలో కొళ్ళబెట్టకుండా మనిషి ఏం చేసేదంటే పైన కొళ్ళబెట్టడం మొదలుపెట్టాడు. దాంతో ఏం తయారైంది? మద్యం తయారయ్యింది. అంటే ద్రాక్ష పళ్ళు దేవుడు ప్రకృతిలో పెట్టడం వలన
ఏమండి మద్యం తయారైందా? మద్యం కొరకు దేవుడు ద్రాక్ష పండుని ప్రకృతిలో ఉంచాడా? వైన్ అంటుంటారు కదా, వైన్. మనిషి తాగి తందనాలు ఆడడం కొరకు, మత్తుడవడం కొరకు, ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడం కొరకు ఆ దేవుడు ఈ పండ్లన్నింటినీ అన్నిటికీ ఇటువంటి కుళ్ళిపోయే స్థితిని ఇచ్చింది. ఆలోచించండి. కాదు కాదు, ద్రాక్షలు నీ శరీరానికి కావలసిన పోషక విలువలను ఇస్తాయి, లవణాలను ఇస్తాయి, ఖనిజాలను ఇస్తాయి, విటమిన్స్ ఇస్తాయి, ఏమండి మినరల్స్ అన్నిటినీ నీకు ద్రాక్ష పళ్ళు ఈ ఫలాలు అన్నిటినీ కూడా అందజేస్తాయి. అది దేవుడు వాటిని ఉంచటం అనుకున్నటువంటి కారణము. ఏమండి ప్రకృతిలో ఆహార పదార్థాలు అన్నీ ఒకే విధంగా చేసేలేదు దేవుడు. దినుసులు వేరు, మసాలా దినుసులు అవి వేరు, పండ్లు వేరు, ఆకుకూరలు వేరు, ఆకుకూరలు వేరు మళ్ళీ ఇన్ని విధాలుగా చేశాడు. ఇదంతా కూడా నీకు ఉపయోగపడాలని. అంతేగాని దాంతో నువ్వు విషం తయారు చేసుకుంటావని కాదు. గసగసాలు ఉన్నాయి, గసగసాలు. గసగసాలు అతి చిన్న ఆకారంలో ఉన్నటువంటి ఒక మసాలా దినుసు మనందరికి తెలుసు. అయితే దానిని ప్రతిరోజు తగిన మోతాదులో ఇవ్వటం వలన శరీరం అంతా విషతుల్యమైపోతుందటండి. అంటే స్లో పాయిజన్ అన్నమాట. అందుకే గసగసాలని కోయట దేశానికి అనుమతించాను. ప్రొహిబిటెడ్, నిషేధం. గసగసాల చెట్టు నుంచి వచ్చేటటువంటి కాయకు దాన్ని కళ్ళు గీసినట్టుగా దాన్ని గీస్తే దానిలోంచి కళ్ళు పడినట్టుగా చుక్కలు పడతాయటండి. దానిలోంచి బ్రౌన్ షుగర్ అనేది తయారు చేస్తారంట. ఎలా ఉందో చూడండి, బ్రౌన్ షుగర్. దానివల్ల మనిషి తన ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నాడు. ద్రాక్ష రసాన్ని త్రాగవలసిన వాడు కాస్త, ద్రాక్ష జ్యూస్ను తాగవలసిన వాడు కాస్త, దాన్ని పుల్లబెట్టి, దాన్ని మరగబెట్టి, దాన్ని రకరకాలుగా చేసి దాని నుంచి ద్రాక్ష మద్యాన్ని తయారు చేసుకుని తాగుతున్నాడు. మద్యాన్ని దేవుడు ప్రకృతిలో ఉంచలేదు, రసాన్ని దేవుడు ప్రకృతిలో ఉంచాడు. ఇప్పుడు దేవుడిది తప్ప, మనిషి తప్ప, దేవునిది తప్ప, మనిషి తప్ప, చెప్పండి. మనిషిదే తప్పు తప్పించి దేవుడిది తప్పేం కాదే. గసగసాలు నువ్వు మసాలాగా వాడుకుంటే అది మంచిది నీకు. తాడి చెట్టు ఉంది ఏమండి, తాడి చెట్టు నీకు చక్కటి ఫలాలను అందిస్తాను. నిజంగా తాడి చెట్టు అసలు ఎంత ముద్దు తాడి చెట్టు అంటే రండి, ఎక్కడితో ప్రారంభమవుతుందండి తాటి చెట్టు అంటే? మనకు ముద్దు ఎక్కడి నుంచి? ముంజలు, ముంజల నుండి ప్రారంభమవుతుందండి దాని రూపాంతరం. చక్కటి ముంజికాయలు ఎంత రుచి, చక్కగా మూడో నాలుగో పెడతాడు అలాగా ప్లేట్లో. మనం ప్లేట్లో మూడు గారెలు, మూడు ఇడ్లీలు వేసుకుని ప్లేట్ ఇలా పెడతాం చూశారు, అలాగా చక్కగా దానిలో మూడో నాలుగో పెట్టండి దేవుడు. నీట్గా దాన్ని ప్యాక్ చేసి లోపల ఉంటుంది మళ్ళీ ఏదైనా మీకు అస్సలు దేవుని తెలివితేటలు. దేవుడు మన మీద చూపిస్తున్నటువంటి ప్రేమ ఏ పండును చూసినా మనకు కనపడాలండి. చక్కగా మనం దాన్ని కోసుకుని ఆ ముంజలను తింటాం. వెరీ గుడ్. ఆ ముంజలు కనుక మనం తినకుండా వాటిని అలా వదిలేస్తే కొంతకాలానికి ఆ తాటి కాయ పండుతుంది. ముంజ కాస్త తాటి కాయ అవుతుంది. ఆ తాటి కాయ చెట్టు నుంచి జారి కింద పడిన తర్వాత దాన్ని కాల్చుకుని లాగి 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 ఆ పసుపంతా అయిపోయేంత వరకు లాగి అప్పుడు కానీ మనశ్శాంతి ఉండదు మనకి, అప్పుడు కానీ తినకుండదు. తర్వాత దానితో తాటి రొట్టె, తాటి గారెలు, ఇలా తాటి ఇడ్లీలు అన్నీ అన్నీ చేసి పెడతారు భర్తలు. ఓకేనా? తర్వాత తాటి అది ముదిరిన తర్వాత ఆ తాటి దాని లోపల ఉన్నటువంటి టెంక, టెంకను ఏం చేస్తాం? పడచేస్తాం. అప్పుడు ఆ టెంకలోంచి ఏమొస్తుంది? తేగ. మళ్ళీ దానిలోంచి బుర్ర గుంజు అని అంటాం కదండి, దాన్ని మరలా రెండు భాగాల కింద కొడితే దానిలోకి ఎన్ని రకాలు, అసలు తేగలు ఎంతటి రుచి చెప్పండి. ఇదంతా దేనికి చేశాడు దేవుడు? మన ఆరోగ్యం కొరకు, మనం తినటం కొరకు, సంతోషించడం కొరకు. వాటి రుచులను చూసి మనం పొంగిపోయి మన తండ్రి అయిన దేవునికి మనం ముద్దులు పెట్టడం కొరకు. కానీ మనమే మనోళ్ళు ఏం చేశారు దాని నుంచి? మనోళ్ళు ఏం చేశారు? వాటి అలా నడుచుకుంటే మంచి కళ్ళు వాసన, ప్రాణం ఒక్కసారిగా జల్లు మనిపోయి పోయి అంటాడంతే ఐదారు లోటలు అక్కడే. ఇంటికి ఎలా వెళ్తాడు? డ్రైనేజీలో పడిపోతాడు వెళ్ళిపోయి ఇంటికి, కాలంలో పడిపోతాడు వీడు వెళ్ళిపోయలేకపోతే. దేవుడు నీకు ఏమివ్వాలని చేశాడు, మనం దానిని ఎలా ఉపయోగించుకుంటున్నాము చెప్పండి, ఆలోచించండి. ఇప్పుడు ఆ ముంజలోకి వెళ్ళవలసిన సారాన్ని బాగా ఆలోచించండి. ఇప్పుడు
తాటి చెట్టుకి సంబంధించిన కొమ్మను అది మొవ్వో ఏదో మొత్తానికి దానిని కట్ చేయడం వల్ల ఆ గెలను కట్ చేయడం వల్ల దానిలోకి వెళ్ళవలసిన ఆ సారం ఏదైతే ఉందో ఆ రసం వంటిదంతా కల్లుగా దీనిలో పడిపోతుంది. ఇప్పుడు యాక్చువల్గా దేనిలోకి వెళ్ళాలి, కాయలోకి వెళ్ళి మనకు కావలసిన వాటిని అన్నింటినీ అందించాలి, అది దేవుడి ఉద్దేశం. అయితే మనిషి ఏం చేశాడు, దానిలోకి వెళ్ళనివ్వకుండా, పూర్తిగా వెళ్ళనివ్వకుండా మధ్యలోనే దాన్ని అడ్డం కొట్టి ఆ రసాన్ని విడు లాగేశాడు. ఉప్పు ఉప్పు కూరలలో రుచి కొరకు మనం వేసుకోవాలి. డైరెక్ట్గా తిన్నాం అనుకోండి, డైరెక్ట్గా తింటే ఏమవుతుంది, ఒక్కటి రెండు రోజులు మనిషి చచ్చిపోతాడండి. అంతే కదా, నీకు ఉప్పు అనే రుచిని దేవుడు ప్రకృతిలో ఎందుకు పెట్టాడు, నీ ఆహార పదార్థాలకు మరింత రుచిని అందించడానికి దాన్ని నువ్వు తగినంతగా ఉపయోగించాలి. నువ్వు కూర వరకు వెళ్ళనివ్వకుండా, మామిడికే కూర ఉండుతున్నావు అనుకోండి, ముక్కలు కూసేప్పుడు దాన్ని తినేస్తుంటాడు. కారణం ఏమిటి, దాని రుచిని బట్టి. వీడికి కూర వరకు వెళ్ళనివ్వట్లేదు. ఉప్పుని నువ్వు కూర వరకు వెళ్ళనిస్తే కూరలో తగినంత వేసి నీకు అది హాని చేయదు, హాని చేయదు. కానీ నువ్వు దాన్ని నేరుగా తీసుకోవడం మొదలుపెట్టావు. కారం కూరలో వేసిన తర్వాత దాన్ని ఉడకనిస్తే దాని గాఢత అంటారు చూసారంటే దాని తీవ్రత తగ్గిపోతుంది. నేరుగా కారం తిన్నావు అనుకో, ఏమవుతుంది, కడుపు అంతా రగిలిపోతుంది. ఎక్కడికక్కడ ఆలోచించండి, ఏది ఎక్కడి వరకు వెళ్ళాలో అక్కడి వరకు వెళ్ళనిచ్చిన తర్వాత దాన్ని ఉపయోగించుకోవాలి. తాటి కాయలోనికి వెళ్ళి మనకు పోషక విలువలు అందించవలసినటువంటి దాని సారం, ఆ రసం ఏదైతే ఉందో అక్కడి నుంచి అడ్డం పడి మనిషి లాగేశాడు. అది యథాతథంగా మనిషి తీసుకునేటప్పటికీ అది మనిషికి మత్తు మత్తునిస్తుంది, నిశానిస్తుంది. అదే ముంజులు తింటే వస్తుందా, రాదు. తాటి పండు తింటే వస్తుందా, రాదు. తేగలు తింటే వస్తుందా, ఆ కిక్కు రాదు. చూశారండి, దేన్ని ఎలా ఉపయోగించాలో అలాగే ఉపయోగించాలి. ఆ ఉపయోగ నిమిత్తమే దేవుడు చేశాడు. అయితే మనిషి దాన్ని దారి మళ్ళించేశాడు. నువ్వు తప్పు చేసి నువ్వు సరిగ్గా ఉపయోగించుకోక దేవుడి మెదుకునేటేసి ఎలా కుదురుతుంది. ఆకులు కూరాకులు మొక్కలు ఫలాలు ఏవైనా సరే మన ఆరోగ్యం నిమిత్తము మనకు బలం రావడానికి దేవుడు చేశాడు. యెహెజ్కేలు గ్రంథానికి వెళ్దాం ఒకసారి. 47వ అధ్యాయము 12వచనం. నది తీరమున ఇరుప్రక్కల ఆహారమిచ్చు సకల జాతి వృక్షములు పెరుగుదు, పెరుగుతాయి. అవి ఏమిచ్చు అండి, ఆహారమిచ్చు అంటే చూసారండి, ఆహారం ఆహారం ఏమండి. మనకు ఆహారం అంతా ఎక్కడి నుంచి వస్తుందండి, అంతా ఎక్కడి నుంచి రావాలండి మనకి. మొక్కలు మరొక సోర్స్ లేదు మనకి. ప్రతిరోజు మాంసం తినలేం మనం, ప్రతిరోజు చేపలు తినలేం, ప్రతిరోజు చికెన్ తినలేం మనం. ఆహారం ఉండాలి మనకు, పిండి పదార్థం ఉండాలి, మరొక ప్రోటీన్ పదార్థం, లేకపోతే పీచు పదార్థం ఉండాలి, లేకపోతే ఇతరత్ర అవసరమైనటువంటి పోషక విలువలన్నీ ఉండాలి. అంటే ఎన్ని రకాల కూరగాయలు, అవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి, మొక్కలు అంటున్నాడు. మొక్కలు నదీ తీరమున ఇరుప్రక్కల ఆహారమిచ్చు సకల జాతి వృక్షములు పెరుగును, వాటి ఆకులు వాడిపోవు, వాటి కాయలు ఎప్పటికీ రాలవు అంటున్నాడు. ఎప్పటికీ రాలవు. ఈ నది నీరు పరిశుద్ధ స్థలంలో నుండి పారుచున్నది గనుక ఆ చెట్లు నెల నెలకు కాయలు కాయలు, వాటి పండ్లు ఆహారమునకును, వాటి ఆకులు ఔషధములకును ఉపయోగించును, ఔషధములకును వినియోగించును అంటున్నాడు. వినియోగించును ఉపయోగాలు చెబుతున్నాడు చూడండి. ఏ ఆకునైనా సరే నీకు ఎలా కావాలో, అనగా నీకు ఏది ప్రయోజనకరమో, ఎలా చేసుకుంటే బాగుంటుందో అలాగే చేసుకోవాలి అంటున్నాడు. ఏమంటే ఇక్కడికి వచ్చేంత వరకు మనకు గడ్డి తింటాం తెలీదు. ఇక్కడికి వచ్చినప్పుడు మనం గడ్డి తింటాం మొదలు పెట్టాం. ఏమిటా గడ్డి, జర్జీలు, ఇంకా కొత్తిమీర, పుదీనా, కీర, కుజ్బూర, కొన్ని రకాల ఆకులు, బగ్దోనస్, ఇవన్నీ కూడా కొన్ని రకాల ఆకులు, కొన్ని రకాల ఏవో నూనె ఆయిల్, ఇవన్నీ వేసుకుని గడ్డి తింటాం మొదలు పెట్టాం మన ఇక్కడ. అంటే వాటిని తినొచ్చు అని ఇక్కడికి వచ్చిన తర్వాత మనకు తెలిసింది. రెండు రెండు వాటిని తినాలి అని కూడా మనకు తెలిసింది. అంతకుముందు భారతదేశంలో ఉన్న మనకు అంతగా
అంత ఏదైనా మజ్జిగా పెరుగు భోజనం చేస్తున్నప్పుడు మనం పెరుగుతో తింటున్నప్పుడు ఉల్లిపాయ నంచుకుంటాం అంతకు మించి, లేకపోతే ఉల్లి కోళ్ళు ఉంటాయి చూసారా బసలక్కుతారు అంటారు ఎక్కువ వెయిట్లను, వాటిని మనం అప్పుడప్పుడు తినామేమో తప్పించి ఇక్కడ వలె ప్రతిరోజు రెగ్యులర్ గా మనం అసలు తిని ఎరగము. కానీ ఆకులు ఆహారము కొరకు, వాటిని నువ్వు కూరగా వండుకోవచ్చు, జ్యూస్ గా తీసుకోవచ్చు, అలాగ యథాతథంగా కూడా తిన్నా సరే నీ ఆరోగ్యానికి ఎంతో మేలు అంటున్నాడు. అంతేకాకుండా ఆ ఆకులు నీకు ఔషధం వల్లే పనిచేస్తాయి. దేవుంటున్నారా, మీరు చాలా మంది జమీలకు వెళ్తుంటారు, తులసి ఆకులు మీకు ఎక్కడ కనపడినా సరే విడిచిపెట్టకండి, తెచ్చుకుని జ్యూస్ కొట్టు తాగేసేయండి. ఎంత ఉపయోగం అంటే ఈ రోజుల్లో ప్రత్యేకించి కరోనా రోజుల్లో ఊపిరితిత్తులను బలపరుస్తాయి, ఊపిరితిత్తుల్లో ఉన్న సమస్త కల్మషం అనగా కఫం వంటిది ఏమైనా ఉంటే కనుక బయటకు తోసేస్తాయండి, హరించేస్తుంది అంత ఎక్కడ. ఊపిరితిత్తులకు చాలా బలము తులసి, అటువంటి బలం కాదు, మళ్ళా అది ఔషధం. తులసి నుండి వచ్చేటటువంటి ఆక్సిజన్ ప్రపంచంలో మరే మొక్క నుండి రాదట, ఆక్సిజన్ అంత ఎక్కువ ఆక్సిజన్ వస్తుంది. ఏమిటది ఔషధం? మనల్ని బ్రతికించుకోవడానికి ఔషధం తలపడి వస్తుంది. మన ఇంటి దగ్గర ఏం చేసేవారండి గతంలో, ఇప్పుడంటే టాబ్లెట్లు గేబ్లెట్లు చాలా వచ్చేసాయండి, గతంలో ఏం చేసేవారు తలపడి వస్తే గంధపు చెక్క అరగ తీసి వేసేవారు. వెరీ గుడ్. ఇంకా యూకలిప్టస్ ఆకులు, ఇంకా ఆముదం ఆకులు, ఇంకా జామ ఆకులు, ఆకు ఇక్కడ పెట్టుకుంటే కాసేపటికి తలనొప్పి తగ్గిపోతుంది. ఎంత వింత ఎంత విచిత్రం చూడండి. అంటే దానిలో ఏముంది, ఏమండి ఇప్పుడు మనకి ఈ యాక్స్ ఆయిల్, ఈ దేశంలో ఎక్కువ యాక్స్ ఆయిల్ తలపోట్లు, అది అంతా ఎక్కడి నుంచి అనుకుంటున్నారు? యూకలిప్టస్, చైనా వాడు ఏమైనా తయారు చేసాడు ఫైనింగ్స్ ఏమైనా కారింది అనుకుంటున్నారా? కాదండి, యూకలిప్టస్ నుండి, జామ నుండి షుగర్ పేషెంట్స్కి ఎక్కువగా భారతదేశం ఆయుర్వేద మందుల్లో జామ ఆకులతో రసం, అలాగే కాకరకాయ రసం, అలాగే నేరేడు గింజల నుండి తీసినటువంటి ఆ పొడి, ఇవన్నీ యూజ్ చేస్తే చాలా అద్భుతంగా డయాబెటిక్ పనిచేస్తుంది అంటారు. అంటే ఇవన్నీ ఏమిటివి? ఔషధాలు, ఆకులలో ఔషధాలు, విత్తనాలలో ఔషధాలు, వాటి చెక్కలలో ఔషధాలు. ఏమంటే దాల్చిన చెక్క, సాధారణంగా మనం మసాలా దినుసుగానే దాన్ని వాడుతూ ఉంటాం మసాలాలో, ఏమండి. కానీ దాల్చిన చెక్క వలన కలిగేటటువంటి ప్రయోజనాలు ఎన్ని ఉన్నాయంటే అసలు లెక్కలేనట్టండి. దాల్చిన చెక్క, అలాగే మనం అంతగా పట్టించుకోం అలోవేరా. ఒకప్పుడు మన పిచ్చి మొక్కలు అవన్నీ కూడా పందులు, లేకపోతే ఈ కుక్కలు అవి పెరట్లోకి రాకుండా ఏం చేసేవారంటే వాటిని లైన్గా వేసేవారు. నేను చూశాను భీమవరం లూథరన్ గ్రౌండ్లో ఉంటాయి ఎక్కువ, భీమవరం స్కూల్లో లూథరన్ గ్రౌండ్లో మీరు ఎంతమంది చూశారు? ఇప్పుడు అది వాటికి దండం పెట్టి తీసుకెళ్తున్నారు ఇంటికి. ఎందుకు? ఔషధ గుణాలు, దాని వలన కలిగే మేలు లెక్కలేదండి అసలు, అంత గొప్పగా. అదే చెప్తున్నాడు ఇక్కడ ఏముంటున్నాడు, నదీ తీరమున ఇరుప్రక్కల ఆహారమిచ్చు సకల జాతి వృక్షములు పెరుగును, వాటి ఆకులు వాడిపోవు, వాటి కాయలు ఎప్పటికీ రాలవు. ఈ నది నీరు పరిశుద్ధ స్థలములో నుండి పారుచున్నది గనుక ఆ చెట్లు నెల నెల కాయలు కాయను, వాటి పండ్లు ఆహారమునకు, వాటి ఆకులు ఔషధమునకును వినియోగించును. ఔషధాల కొరకు చేశాడు దేవుడు, ఆహారం కొరకు చేశాడు దేన్నైనా. నువ్వు దాన్ని రూపం మార్చేసి, దాన్ని రకరకాలుగా చేసేసి, ఒక విచిత్రమైన పదార్థాన్ని చేసుకుని దాన్ని తినడం వల్ల నీకు ఏదో మత్తు వస్తే ఏమండి, అంబ్రోడిల్ అని ఒక సిరప్ ఉంటుంది మీ అందరికి తెలుసు, చిన్నపిల్లలకు జలుబు చేసినా దగ్గు వచ్చినా ఇండియాలో ఇస్తుంటారు అంబ్రోడిల్. కొంచెం విశాఖపట్నంలో పీజీ వచ్చిన తర్వాత నేను కొంచెం జలుబుగా ఉందని చూసాడు, ఫర్ చిల్డ్రన్, చిన్నపిల్లలకని రాసింది, చిన్న సీస్ అంత ఉంది. సరే చిన్నపిల్లలు కదా అని సగం తాగానండి, మరి నేను పెద్దోడు కదా నాకెంత ఎంత తాగితే పని చేసి టానిక్లు సగం తాగేసి లైబ్రరీకి వెళ్ళి కూర్చొని చదువుతున్నానండి. ఇలా పేపర్ చదువుతుంటే చేతిలో పేపర్ అలా జారిందండి, ఇలా చదువుతున్నాను, ఈ రెండు వేళ్ల మధ్యలోంచి పేపర్ అలా జారిపోయింది నాకు తెలియకుండానే, అంటే వేళ్ళకి పట్టు వదిలేసింది. అప్పుడు నేను చూసేటప్పటికి ఒక టైప్ మైల్డ్నెస్ అంటుంది సార్, మత్తు అలా వహిస్తుంది, బాడీ అలా తేలుతుంది గాల్లోకి, ఇంటికి వెళ్ళి మిగిలిన సంగ కూడా తాగేశాను. ఎందుకు
ఆ ఫీల్ బాగుంది. అర్థమైందండి? ఆ ఫీల్ బాగుంది, మత్తుగా ఉంది, ఆనందంగా ఉంది, ఒక టైపులో ఉంది. చెప్పలేము అది ఏంటన్నది. మిగిలిన సగం కూడా అలా ఇంట్లో ఉన్న రెండు మూడు బాటిల్ తాగేశానండి ప్రతిరోజు సగం సగం. పొద్దున్నకి వచ్చి సాయంత్రం తాగేయడం ఇంకా. అది దేని కొరకు? అది దేని కొరకు? నీకు ఔషధం. దాన్ని నేను ఎలా ఉపయోగించాను ఆ రోజుల్లో? మత్తునిచ్చే పదార్థముగా ఉపయోగించాను. తప్పెవరిది? తప్పెవరిది? తప్పు నాదా? ఔషధాన్ని తయారు చేసినటువంటి ఫార్మసిస్టా? లేక ప్రకృతిలో ఈ ఔషధానికి సంబంధించిన గుణాలన్నింటినీ ఉంచిన దేవుడుదా? తప్పెవరిది? దాన్ని ఆ విధంగా ఉపయోగించిన నాది తప్పు, నాది తప్పు. ఈ కోక్ అనే మొక్క కానీ, లేకపోతే ఈ గసగసాల మొక్క కానీ, లేకపోతే ఈ గంజాయి మొక్క కానీ, ఏదైనా సరే దేవుడు మన ప్రయోజనం నిమిత్తమే ఉంచాడు. మన ప్రయోజనం గంజాయి మొక్క వల్ల, వాటి ఆకుల వల్ల ఏదో ఒక మంచి గుణం మనకు ఉంటుంది. దానిని ఇంకా మనుషులు కనుక్కోలేదు. ఏమండి అలోవేరాలో ఉన్నటువంటి గొప్ప లక్షణం ఈ మధ్య కదా తెలిసిందండి. ఈ మధ్య కదా తెలుసుకుంటున్నారు. అలాగే ఇంకా తెలియలేదు వాటిలో ఉన్నటువంటి గొప్ప గుణాలు ప్రపంచానికి అర్థమవుతాయి. కానీ ఈలోపు మనిషి దాన్ని ఏం చేశాడు? దారి మళ్ళించేశాడు. నిన్ను చుట్టగా చుట్టి ఆవిడ కాల్చమన్నాడు? ఆకులు కాల్చుకోవడానికి ఇచ్చాడంటే ఆహారం అన్నాడా కాల్చడాకి అన్నాడా? ఆకులు కాల్చడాకి, లేక ఔషధాలు అన్నాడా, లేకపోతే ఆహారం అన్నాడా? ఔషధము మరియు ఆహారము నువ్వు కాల్చడానికి కాదు. నువ్వు ఎందుకు కాలుస్తున్నావు? దాన్ని కాలిస్తే దాని స్థితి మారిపోతుంది, అది నీకు ప్రమాదకరం కావచ్చు. అలా ఎందుకు ఆలోచించకూడదు? ఎందుకు ఆలోచించకూడదు? అలా ఆలోచించక మనిషి ఏం చేశాడంటే తొందరపడ్డాడు, దేవుణ్ణి దోషని నిందిస్తున్నాడు. యిర్మీయా గ్రంథం చూద్దాం మనం. యిర్మీయా గ్రంథము 8:22 చూడండి. గిలాదులో గుగ్గిలము ఏమీ లేదా? అక్కడ ఏ వైద్యుడును లేడా? నా జనులకు స్వస్థత ఎందుకు కలుగకపోతున్నది అంటున్నాడు. ఎందుకు కలుగకపోతున్నది? ఈ గుగ్గిలము అనేది గుగ్గిల వృక్షపు బంక. బంక అంటే ఏంటో మీకు తెలుసు. ఏంటంటే బంక అంటే జిగురు, జెల్ అంటారు చూసారండి. బంక, బంక. ఈ గుగ్గిల వృక్షపు బంక ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. చాలా రోగాలకి ఇది ఔషధంగా పనిచేస్తుంది. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే, ఇక్కడ వచ్చేప్పుడు ఏం మాట్లాడుతున్నాడంటే, గిలాదు అనే ప్రాంతంలో జనులందరూ రోగిష్ఠులై పడిపోయినప్పుడు తగిన వైద్యం చేయగలిగే డాక్టర్, వైద్యుడు ఎవడూ లేడా? అక్కడ ఏ వైద్యుడును లేడా? నా జనులకు నేను ఔషధాలు పెట్టాను, ఔషధాన్ని అర్థం చేసుకోగలిగే బుర్ర కొందరికి ఇచ్చాను. వాళ్ళు వైద్యులు, ఔషధము వైద్యులు ఉండగా నా జనులకు స్వస్థత ఎందుకు కలుగకపోవచ్చున్నది ప్రశ్నిస్తున్నాడు. అనగా గుగ్గిలపు మొక్క నుండి వచ్చే ఆ జిగురు చాలా మంచిదన్నమాట మానవ ఆరోగ్యాలకు. అలాగే హిజ్కియాకు మరణకరమైన రోగం వచ్చినప్పుడు అనగా పుండు పడింది, క్యాన్సర్ కావచ్చు, ఏదన్నా కావచ్చు, ఆ పుండు నుండి అతనికి ఉపశమనం కలిగించి తిరిగి అతన్ని స్వస్థపరచడానికి, బాగు చేయడానికి దేవుడు ఏమీ ప్రార్థన చేయమని అనలేదు. ఏమన్నాడండి? రాజులు 2:20 పిమ్మట యషయ, అంజూరపు పండ్ల ముద్ద. అంజూరపు పండ్లు మనకి ఇక్కడికి ఎండిపోయిన వస్తాయి, ఫిగ్ అంటారు వాటిని. చూసారా లోపల చిన్న 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 గింజలు ఉంటాయి, చాలా చిన్న చిన్న గింజలు ఉంటాయి, పురుగుల్లా ఉంటాయి చూడటానికి. ఆ పండ్ల ముద్ద అనగా దాన్ని బాగా చితక్కొట్టి దంచి 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 ఆ ముద్ద పట్టుకొచ్చి అంజూరపు పండ్ల ముద్ద తిండని చెప్పగా వారు దాన్ని తెచ్చి కురుపు మీద వేసిన తరువాత ఒకటి నొప్పి లాగేసింది, రెండు దానిలో ఉన్నటువంటి యాంటీబయోటిక్ గుణాలు లక్షణాలు. హిజ్కియాలోకి వెళ్ళి అతడి ఆ పుండంతటిని కూడా బాగు చేసేశాయి, దానిలో ఉన్న సూక్ష్మ క్రిములు బాక్టీరియాలంతటినీ కూడా చంపేశాయి అన్నమాట. దేనిలోనూ ఇంజక్షన్ ఉందా అప్పుడు? టాబ్లెట్స్ ఉన్నవా అప్పుడు? ఏమండి టీకాలు ఉన్నవా అప్పుడు? లేవే. మరి ఎలా ప్రజలు బ్రతికారు నాటి కాలంలో? ఆ రోగాలన్నింటినీ తట్టుకుని ఎలా జీవించారు? ఆకులు, మొక్కలు, బెరడులు, పువ్వులు, ఆ ముద్దలు అన్నీ కూడా వాటిని తయారు చేసుకుని చక్కగా బ్రతికారు, బాగు చేసుకున్నారు. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటేనండి, ఏమర్థమవుతుందంటే దేవుడు అన్నీ సక్రమంగానే చేశాడు. మనిషి వాటిని ఎలా మార్చుకున్నాడు? అక్రమంగా మార్చేసుకున్నాడు. అంతే కదా, దారి మళ్ళించేశాడు, దేవుని ఉద్దేశాన్ని పక్కకు తిప్పేశాడు. వాడు తనకు నచ్చినట్టుగా తయారు చేసుకున్నాడు. అదే సారా, ఏమంటే విప్ప సారా అంటుంటాను. విప్ప పువ్వులు ఎప్పుడన్నా తిన్నారా అండి?
మెట్టు పువ్వులు తీయగా చాలా బాగుంటాయండి, జంగరగూడెం అయిపోయింది అట్టుంటాయి. నేను తిన్నాను. వాటితోనే విప్పసార తయారు చేస్తారట, కాస్తారట. అది తాగి మరిషి ఆ పూలన్నీ పట్టుకొచ్చి ఒక దానిలో వేసి దాన్ని బాగా మరగబెట్టి ఇంకా అందులో పేడో ఏదో చాలా వేసేస్తారు. వేసేటప్పటికీ అది ఒక స్థితికి వెళ్ళిపోయి బాగా మరిగి 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 దాని నుంచి సారా తయారవుతుంది. దాన్ని తాగి వెళ్ళిపడిపోతారు. విప్ప సారా నువ్వు తయారు చేసుకుంటావని దేవుడు తయారు చేయలేదు విప్ప పువ్వులను. దాని రుచిని ఇతర రుచుల వలె నువ్వు ఆస్వాదిస్తావు, తండ్రిని ఘనపరుస్తావు అనే ఒక మంచి ఉద్దేశంతో. కాబట్టి దేవుని పిల్లారా, ఈ మాదక ద్రవ్యాలు అనేవి కూడా ఆకుల నుండు మొక్కల నుండు లేకపోతే కాయల నుండు మొత్తానికి ప్రకృతిలో ఉన్న ఏదో ఒక పదార్థం నుండి ఏదో ఒక వస్తువు నుండే రావాలి, ఏదో ఒక జీవి నుండే రావాలి. మనిషి వాటిని అలా తయారు చేసుకుంటున్నాడు తప్పించి దేవుడు యథాతథంగా మాదక ద్రవ్యాలను ఉంచలేదు, డ్రగ్స్ ను ప్రకృతిలో పెట్టలేదని తెలుసుకోండి. ఏమన్నా కొకైన్ ఏమన్నా దేవుడు చేశాడా అండి? బ్రౌన్ షుగర్ దేవుడు చేశాడా అండి? బ్రౌన్ షుగర్ దేవుడు చేశాడా? గంజాయి కాల్సం అనే దేవుడు ఏమన్నా చెప్పాడండి? ధూమపానం గురించి అసలు ఉందా అండి బైబిల్ ఎక్కడన్నా? ధూమపానము ఆకుల్ని చుట్టూ చుట్టూ చుట్టల కింద కాల్చడం అనేది మనిషి నేర్చుకున్నాడు. పొగాకు అంటున్నారు, పొగాకు పొగాకు బీడి ఆ ఆకు ఏ వాటిని నువ్వు ఎందుకు చుట్టూ కాల్చుకుంటున్నావు? తోటకూరని ఎందుకు చుట్టూ కాల్చుకోవట్లేదు? దాన్ని కూడా ఎండబెట్టి దాని మీద కూడా ఏవో రసాయనాలు రాసి నువ్వు ఆ కాలిస్తే నీకు అది కూడా కిక్కిస్తుందేమో. ధూమపానము మనిషి తయారు చేసుకున్నది, మద్యపానము మనిషి తెచ్చిపెట్టుకున్నది, దేవుడు చేసినది కాదు. దేవుని పిల్లారా, ఒకవేళ దేవుడే కనుక వాటిని చేస్తుంటే వాటిని త్రాగొద్దని ఎందుకు చెప్తాడు? అంతే కదండి, మద్యపానానికి దూరంగా ఉండడం ఎందుకంటాడు? విసులు గ్రాసిన పత్రిక 5వ అధ్యాయం చూడండి, 18వ వచనం. మరియు మద్యముతో మత్తులై ఉండకండి. ఒకవేళ మద్యము మనిషి కొరకే దేవుడు తయారు చేస్తే మత్తులై ఉండకండి అని ఎందుకంటాడు? వివాహము చేసుకోండి అని చెప్పాడు. వివాహం అవసరం కాబట్టి చేసుకోండి అన్నాడు. మీరు వీటన్నిటినీ తినండి అన్నాడు. తినడం కొరకు చేశాడు కాబట్టి తినమంటున్నాడు. అంతే కదా ఆలోచించాడు. అలాగే మద్యాన్ని దేవుడు ప్రకృతిలో ఉంచింది మనిషి శ్రేయస్సు కొరకు ఆరోగ్యం కొరకే కనుక అయ్యుంటే తప్పనిసరిగా మద్యమును కూడా త్రాగండి అని అందుడు. మద్యాన్ని త్రాగమనలేదు, రసమును త్రాగమన్నాడు. పండ్ల రసాలను త్రాగండి అన్నాడు. అది నీ శరీరానికి ఆరోగ్యాన్ని ఇస్తుంది, నీలో ఉన్న రుగ్మతలను కూడా పోగొడుతుంది అని బైబిల్లోనే దేవుడు భక్తుడి ద్వారా హితవు పలకడాన్ని మనం చూస్తాం. చూడండి, తిమోతికి రచన 5వ అధ్యాయం 23వ వచనం. తిమోతికి పౌలు ఉత్తరం రాస్తూ ఏమంటున్నాడంటే, ఇక మీదట నీళ్లే త్రాగక నీ కడుపు జబ్బు నిమిత్తమును తరచుగా వచ్చు బలహీనతల కోసరమును ద్రాక్ష రసము, ద్రాక్ష మద్యం కాదు. దీన్ని చాలా మంది క్రైస్తవులు అబద్ధం చేసుకుని, ఎందుకంటే ద్రాక్షలతో తయారైన దానిని వైన్ అంటారండి. ద్రాక్షలతో తయారైనటువంటి ఒక పదార్థమును, మనిషి తయారు చేసుకున్న ఒక పదార్థమునకు మనిషి పెట్టుకున్నటువంటి పేరు వైన్. ఈ వైన్ అనేది మత్తునిస్తుంది. మా వైన్ షాప్ అంటారు చూసారా ఇంటి దగ్గర? వైన్ షాపులు తెలుసా అండి ఎలా ఉంటాయి? వైన్ షాపులు తెలుసా ఇంటి దగ్గర? తెలీదా? మరి మాట్లాడరు ఏంటి వైన్ షాప్ అంటే ఏంటండి అన్నట్టు చూస్తున్నారు అందరూ. వైన్ షాప్ అంటాడు. వైన్ అంటే ఏమిటి? ద్రాక్ష నుండి తీయబడిన మద్యము. అర్థమైందా అండి? వెరీ గుడ్. ఇక్కడ బైబిల్లో దేవుడే ద్రాక్ష రసం తీసుకోమంటున్నాడు కదా, నన్ను మందు తాగమని చెబుతున్నాడు కదండి అని చాలా మంది అపార్థం చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ ద్రాక్ష మద్యము అనలేదు, గమనించండి, ద్రాక్ష రసము అన్నాడు. ద్రాక్షల రసం మనందరికీ తెలుసు కదండి, ద్రాక్షల రసము. ద్రాక్షల రసాన్ని ఎప్పుడైనా ఉపయోగించారా వైద్యంగా? ద్రాక్షల రసమును ఎప్పుడైనా ఉపయోగించారా? ద్రాక్ష, ఎండు ద్రాక్ష ఉంటుంది కదండి, ఎండు ద్రాక్ష. ఎండు ద్రాక్ష నీళ్ళలో వేసి రాత్రి అంతా అలా ఉంచి తెల్లవారు ఆ నీళ్లు తాగితే లివర్ క్లీన్ అవుతున్నట్టు. కిస్మిస్ అంటాం కదండి, కిస్మిస్ నీళ్ళలో వేసి వాటిని బాయిల్ చేసి రాత్రి దాన్ని అలా పక్కన పెట్టి ఉంచి ఉదయాన్నే తాగితే లివర్ అంతా క్లీన్ అయిపోతుందట. కడుపు జబ్బు అరుగుదలకు చాలా మంచిది ద్రాక్ష రసం. ద్రాక్షలు అరుగుదల 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 ఎంజైమ్స్ ఇస్తాయి, అవి ప్రొడ్యూస్ అయ్యేలా చేస్తాయి. అందుకే ఏం చెప్తున్నాడు ఇక్కడికి వచ్చినప్పటికీ, ఇక మీదట తిమోతి నువ్వు ఎప్పుడు చూసినా నీళ్లే త్రాక్క నీ కడుపు జబ్బు నిమిత్తమును తరచుగా నీకు వస్తున్న బలహీనతల కోసమును ద్రాక్ష రసం కొద్ది కొద్దిగా తీసుకో. కొద్ది ఎక్కువ తాగమనుకో మళ్ళీ కొత్త సమస్య వస్తుంది నీకు. అలా కాకుండా ద్రాక్ష రసమును కొద్దిగా. ఎందుకు చెప్తున్నాడు?
మద్యమని చెప్పట్లేదు, హాని కలిగించదు దేవుడు చెప్పడు. ఎఫెసీయుల రాసిన పత్రికలో ఏమన్నాడు? మద్యపానాశక్తులై ఉండకుడి అంటున్నాడు. దానిలో దుర్వ్యాపారము కలదు అంటున్నాడు. ఇక్కడికి వచ్చినప్పటికి ద్రాక్ష రసమును స్వీకరించు తిమోతి అని చెబుతున్నాడు. ఏది ప్రయోజనమో అది చెబుతాడు, ఏది అనవసరమో దేవుడు దాన్ని పక్కకు నెట్టిస్తాడు మానవులచే. అలాగే దేవుడు ప్రకృతిలో ఎన్నో ఆకులను ఉంచాడు, ఎన్నో ఆకులు ఉంచాడు. వాటి వలన ఆరోగ్యాన్ని పొందుకోవాలి అన్నది దేవుని ఆలోచన తప్పించే, ఉన్న ఆరోగ్యాన్ని నాశనం చేసుకోవాలన్నది కాదు ఆయన ఆలోచన. కాబట్టి దేవుడు వెళ్ళారా, వీళ్ళు రకరకాల రసాయనాలను కలిపి అనేక రసాయనిక చర్యలకు వీటిని లోపరిచి మత్తు పదార్థాలను తయారు చేసుకుంటున్నారే తప్పించి ఆ ఉద్దేశంతో దేవుడు వాటిని ప్రకృతిలో పెట్టలేదు. నేను మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చెప్పాను, లాస్ట్ వీక్ కూడా చెప్పాను. కాబట్టి మీరు అందరూ ఆలోచించండి, దేవుడి మీదకి అన్యాయంగా నేరాన్ని నెట్టివేయకండి. మనం తప్పు చేస్తున్నావా? ఆ తప్పును తప్పుగా ఒప్పుకోవడం చాలా అవసరం. తెలుసా అండి, మన అతిక్రమములను మన పాపములను దేవుని ఎదుట ఒప్పుకోవడం చాలా చాలా అవసరము. అంతే తప్పించి నేరాన్ని దేవుడి మీదకి నెట్టేయడం మనల్ని నేరస్తులుగా చేస్తుంది అని మాత్రం తెలుసుకోవాలి. ప్రపంచంలో మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరు, నువ్వు తప్పు చేసుకుంటూ వెళుతున్నావా? తల దించుకుని బ్రతుకు, దేవుడి ముందు క్షమాపణ వేడుకో. అంతే తప్పించి ఎదురు తిరిగి దేవుణ్ణి మాత్రం ఎట్టి పరిస్థితులను నిందించడానికి వీల్లేదు. ప్రపంచం మత్తును కోరుకుంటుందండి. కాబట్టి ఎంత తోపులాట్లు మనం చూసాం లాక్డౌన్ అయిన తర్వాత. మొట్టమొదటి తెరిచినవి ఏమిటండి? బ్రాందీ షాపులు, లైన్లు ఏమో, క్యూలు ఎక్కడికో పొద్దున్న క్యారేజ్లు కూడా తెచ్చేసుకుని ఒక్కొక్కడు లైన్ ఐదేసి బాటిల్స్ ఎన్ని దొరికితే అని కొనుక్కెళ్ళిపోయారండి. జనం అందరూ గోల గుండెలు బాధిస్తున్నారు. రే మీకు పని పాటలు లేవని, తినడానికి తిండి లేవని, మేము తింటాం మానేసి మీకు పెడితే మీరు ఆ డబ్బుని చాలా జాగ్రత్తగా దాచుకుని మందు కొనుక్కుంటారా, ఇంతకన్నా అన్యాయం ఇంకోటి ఉందని చెప్పి ఆ రోజు నుంచి ఈ రోజుకి ఇంక ఎవ్వడో దాన ధర్మాలు చేయటం మానేశారండి. మొత్తానికి వైన్ షాపులు పెద్ద పెద్ద పొడుగు క్యూలు, వైన్ షాప్స్. ఎవరిది తప్పు? మత్తును కోరుకుంటున్నాడు మనిషి, మత్తు పదార్థాలను కోరుకుంటున్నాడు మనిషి, విపరీతమైన లాభాలు మనిషికి. వీడు పగలంతా పనిచేసి అలసిపోయి డ్యూటీ నుంచి వస్తా బోర్డులో ఒకటి పెట్టుకుని ఎవరికంత కనపడుతుంది, సీక్రెట్గా పట్టుకొని చూడ కదా. వాటర్ బాటిల్లో ఉంటా సేమ్, నీళ్ల బాటిల్ కొంచెం తీసుకుంటాడు అనుకుంటాడు ఎవరినో చూస్తాను. నీట్గా తాగేసి భోజనం చేసి కొడుతాం, మళ్ళీ మార్నింగ్ లేచి డ్యూటీకి వెళ్తాం. మత్తు కావాలా? మత్తులో బ్రతుకుతున్నారా? మత్తే జీవితమా? మత్తులై ఉన్నారా? లేవని పిల్లారా, ప్రపంచానికి మాదక ద్రవ్యాలు తీసుకుని శరీరాన్ని హృదయాన్ని పాడు చేసుకోవటం అనేది ఒక భయంకరమైన వ్యసనముగా కనపడుతున్నది. కరెక్ట్ వ్యసనమే. మత్తులో మద్యాన్ని సేవించి, లేకపోతే సిగరెట్ దమ్ము కొట్టి, లేకపోతే డ్రగ్స్ తీసుకుని మత్తులో మునిగి తేలాలి, నిషాలో కైపులో తేలిపోవాలి అని మనిషి అనుకుంటున్నాడు. కానీ మనుషులు అందరూ కూడా మత్తులోనే బ్రతుకుతున్నారు. మత్తనగానే దేవుడి మీద వేస్తున్నాడు వీడు నేరం. కానీ ప్రపంచ మానవాళి అంతా మత్తులో ఉన్నది అంటున్నాడు. ఒక మాట చూద్దాం మనం. యెషయా గ్రంథము 29:9 జనులారా తేరుచూడుడి, విస్మయముందుడి, నీ కండ్లను చెడగొట్టుకునుడి, గుడ్డివారుగా ఉండి ద్రాక్షారసము లేకయే వారు మత్తులై ఉన్నారు, మద్యపానము చేయకయే తూలుచున్నారు అన్నాడు. ఏమండి, మద్యపానము చేయకుండానే తూలిపోతున్నాడట, మత్తులో ఉన్నాడట. ఇదేంటి మత్తు? ఎవరు ఈ మత్తులో ఉన్నది? మద్యపానం చేస్తున్నవాడు మత్తులో ఉన్నాడు మనకు తెలుసు, డ్రగ్స్లో ఉన్నవాడు ఎక్కడెక్కడో విహరిస్తున్నాడు మనకు తెలుసు. మరి ఈ మత్తులో జోగుతున్నది, తూలుతున్నది, తేలుతున్నది ఎవరు? ఒక మంచి మాట చూద్దాం.
క్రీస్తు నోట వచ్చినటువంటి మాట. లూకసువార్త 21:31. అటువలే మీరు ఈ సంగతులు జరుగుట చూచినప్పుడు దేవుని రాజ్యము సమీపమై ఉన్నదని తెలుసుకొనుడి. అవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఆకాశము భూమియు గతించును గాని నా మాటలు ఎంత మాత్రము గతింపవు అంటున్నాడు. నా మాటలు ఎంత మాత్రము గతింపవు. మీ హృదయములు ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారము వలనను మందముగా ఉన్నందున అంటున్నాడు. ఇక్కడ మందము అనే ఒక మాట వేశాడు. కొంచెం మందంగా ఉందండి వేళ. యా దేనికి దేనికి? రెండు బిర్యానీలు కొట్టాడు. ఎన్ని బిర్యానీలు? ఒకటి తినటమే కష్టం. అటువంటిది రెండు కొట్టించేటప్పటికి మద్యము తాగకుండానే ఏమైపోతున్నాయి కళ్ళు? ఏమైనా భోజనం చేసిన తర్వాత మన పరిస్థితి ఎలా ఉంటుందండి? కళ్ళు మూతలు పడిపోతుంటాయి. అలాగా మధ్యాహ్నం కానివ్వండి, రాత్రికి కానివ్వండి, తీపి దాకా తినేసామనుకోండి ఇంకెలా ఉంటుంది? అసలు తూలిపోతుంటాడు మనిషి. మళ్ళీ చదువుది, మీ హృదయములు ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారముల వలనను మందముగా ఉన్నందున మందమతులవుతున్నాము. మందం డల్లగా అలాగా మత్తుగా దేన్ని బట్టట? ఐహిక విచారము అన్నాడు. అనగా ఈలోక సంబంధమైనటువంటి ఆలోచనలు, విచారములు అనగా విచారములు. జీవితంలో ఏదో జరగలేదు అనే ఆలోచన, ఏదో చెయ్యాలి అనే ఆలోచన. మత్తులోకి తీసుకెళ్తాయట, మందులుగా చేస్తాయట. మందమతులు అంటే చూసారంటే మందము అనగా మందమతులు అని. అంటే వీడేం చేస్తున్నాడో వీడికి తెలియదు. మనిషిగా బ్రతికుంటాడు, అన్ని పనులు సక్రమంగా జరిగిపోతూనే ఉంటాయి, కానీ వీడు ఏం చేస్తున్నాడో తెలియదు. చాలా మంది మందు తాగి పనికెళ్తారండి. మగవాళ్ళు ఇళ్ళ దగ్గర బరువు పనులు చేసేవాళ్ళు ఉంటారు కదండి, జట్టు వాళ్ళు అంటారు సార్, బస్తాలు మోసేవాళ్ళు, ఇంకా కొంచెం హార్డ్ వర్క్ చేసేవాళ్ళు ఉదయాన్నే భోంచేసి లేకపోతే ఒకటేసి భోంచేసి అప్పుడు వెళ్తారు. యా ఎందుకు? ఎందుకు? ఆ మత్తు వల్ల ఏమవుతుందంటే పని అలసట తెలియదు, కష్టం తెలియదు, నీరసం అనిపించదు, చురుగ్గా ఉంటాడు మనిషి. అనిపిస్తుంటుంది వారికి అలా, కానీ లోపల తినేసి తింటుంటుంది. అర్థమైందా అండి? అలాగే మనిషి ఇప్పుడు ఎలా ఉన్నాడంటే ఐహిక విచారములు అనగా ఈలోక సంబంధమైనటువంటి ఆలోచనలు, లక్ష్యాలు, కోరికలు, వీటన్నిటిలో పడి తిండి, తిండిలో పడి మత్తు, ఈ మత్తులో పడి వీటన్నిటితోనే మనిషి ఎలా అయిపోయాడట? మందమగాయడు. అంటే దాని అర్థం ఏమిటి? వీడు ఎక్కడో విహరిస్తున్నాడు. బాడీ ప్రజెంటు, మైండ్ ఆబ్సెంటు. మనిషిగా వాడు ఈ భూమి మీద బ్రతుకుతున్నాడు. ఎందుకు బ్రతుకుతున్నాడు తెలియని స్థితి అన్నమాట. అర్థమైంది కదండి? ఇప్పుడు డ్రగ్స్ తీసుకున్న పరిస్థితి ఎలా ఉంటుంది? మద్యం సేవిస్తున్న పరిస్థితి ఎలా ఉంటుంది? వాడు మనిషిగా మామూలుగానే ఉంటాడు, మనిషిగా మామూలుగానే ఉంటాడు, కానీ వాడి పరిస్థితి అంతా కూడా గందరగోళంగా, అయోమయంగా, ఎక్కడో ఎక్కడో తేలుతున్నట్టుగా, వాస్తవ ప్రపంచంలో ఉండని వాడిగానే వాడు ఉంటాడు. ఈరోజున మనుషులు ఈ భూమి మీద బ్రతుకుతున్నారు, పుట్టి ఎందుకు బ్రతుకుతున్నారో తెలియదండి. జీవితం ఎందుకు గడపాలో, దినములు దినము వెంబడి దినము, దినము వెంబడి దినము ఎందుకు వస్తున్నావో, ఎలా బ్రతకాలో తెలియదు. ఒక ఇల్లు కట్టుకోవాలి చాలు, ఒక కారు కనుక చాలు, ఒక్క ఎకరం పొలం అండి చాలు, ఇంకేం అక్కర్లేదు. ఒక్క ఎకరం పొలం చాలు ఇంకా. ఎందుకంటే మా ఫ్యామిలీలో అటు ఇటు ఎవరికి, అసలు మా ఊళ్ళో మేమేనండి ఇలా. అందుకే ఒక్క ఎకరం మొత్తానికి అక్కడ రిజిస్ట్రేషన్ అయింది ఇక్కడికి కరోనా వచ్చింది. ఎందుకు బ్రతుకుతున్నారు మనుషులు? ఏమిటి లక్ష్యం తెలీదు. ఎలా ఉంది వారి స్థితి? డబ్బు వలనైన మత్తు, లోకాశల వలనైన మత్తు, సుఖాల వలనైనటువంటి మద్య సేవనం, మద్యపానము, త్రిశంకు స్వర్గంలో తేలియాడుతున్నట్టుగా, మరొక లోకంలో ఎక్కడో విహరిస్తున్నట్టుగా చూడండి ఈరోజున మనుషులు బ్రతుకులు. మనం చూస్తే బయటికి వెళితే
లక్ష్మీవారి నైట్ దుకాణాలు సర్దేసి వెళ్ళిపోతాడు. ఎవడకాడు కార్లు వేసుకుని ఎక్కడికి? బీచ్ కి. ఎంజాయ్ బీచ్ లో బెల్లం బిడ్డలతో అందరితో కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ ఆ కబాబులు పట్టిపోయి అక్కడ కాల్ చేసుకుని శుభ్రంగా అక్కడే మింగేసేసి అక్కడే పడుకునే. శీతకాలం వచ్చిందంటే కొయిటీస్ అందరూ వెళ్ళిపోతారు. మన ఎలాదంటే బీచ్లు ఖాళీ ఉండవు, పార్కులు ఖాళీ ఉండవు. ఖాళీ రోజు వస్తే చాలు, ఊరు మీదకి వెళ్ళిపోతాడు మనిషి. ఎవరు నువ్వు ఎందుకు బతుకుతున్నావు అసలు? నీ గమ్యం ఏమిటి? పుట్టించిన వాడి కొరకు ఏమైనా ఆలోచన ఉన్నదా? లేదు. ఎందుకు లేదు? వీడు మత్తులో ఉన్నాడు. వాక్యం ఎంత వివరంగా చెప్పినా అర్థం కాదు కొంతమందికి. ఎందుకు అర్థం కావట్లేదు? నిజంగా అసలు మీరు వాక్యం చెబుతుంటే మా మనోనేత్రం తెరుచుకుంటున్నాయని అన్నవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒక వారం వచ్చి మాకేం అర్థం కాలేదు అన్నారంట. మాకేం అర్థం కాలేదని అసలు ఆయన ఏం మాట్లాడుతున్నాడు అని. ఏంటి బొత్తిగా అంత నీకు అర్థం కావట్లేదా? అంటే నువ్వు దేనిలో ఉన్నావో తెలుసా? మద్యపానము చేయని మత్తునీది, డ్రగ్స్ సేవించని మత్తునీది, కళ్ళు తాగకపోయినా మత్తులో నువ్వు తూలుతున్నావు. ఒకడికి చదువు మత్తు పట్టేసింది, మొత్తం తలకెక్కేసింది వాడికి నిష. మరొకడికి ఉద్యోగం పిచ్చి పట్టేసుకుంది, కలెక్టర్ రాకపోతే ఆడు బతకలేడు, చచ్చిపోతాడు. మరొకడికి ప్రేమ పిచ్చి పట్టేసుకుంది, అది లేకపోతే వీడు బ్రతకలేదు, వీడి లేకపోతే అది బ్రతకలేదు. పిచ్చి పట్టేసింది, పిచ్చి మత్తులో ఉన్నారు వాళ్ళకి, ఏం తెలియట్లేదు. ఎమ్మెల్యే ఉండి ఒకసారి మేమందరం కలిసి క్లాసు లేవు ఆ రోజు. సరే బీచ్కి వెళ్దాం అనుకున్నా, 12 ఆ ప్రాంతానికంటే కటిక వేసవి కాలం. అప్పుడే క్లాసులు తెరుస్తున్నారు, ఇంత జరుగుతుంది, ఇంకా స్టార్ట్ అవ్వలేదు అనమాట. బీచ్కి వెళ్తున్నామండి, నడవలేకపోతున్నాం. అంటే యూనివర్సిటీ నుంచి అలా కిందకి దిగితే బీచ్ ఉంటుంది అనమాట. ఒక జంట కూర్చుని మాట్లాడుకుంటున్నారండి. ఎక్కడ? ఇలా టేబుల్లో ఉంటారు కదా, బెంచ్ బీచ్ పక్కన. ఏదో ఒక పాడుకొడిపోయినా ఒక పార్కు లాంటి దాంట్లో, గడ్డి లేదు ఏమీ లేదు. వాళ్ళిద్దరు కూర్చుని అలా చూస్తూ ఒకరినొకరు మాట్లాడుకుంటున్నారు. అప్పుడు మేము అనుకున్నాం వీళ్ళకి ఎలా ఉందంటే, వీళ్ళకి వెన్నెల్లో కూర్చున్నట్టుంది, కానీ అదొక భయంకరమైనటువంటి ఎండ. ఎప్పుడు వెళ్ళి పడిపోతామని మేము ఆలోచిస్తున్నాం. వాళ్ళకి అసలు ఏమి తెలియట్లేదండి. చల్లగా హాయిగా సాయంత్రపు చల్లగాలుల్లో సేదతీరుతుంటే ఎలా ఉంటుందండి, లేకపోతే చక్కటి చెట్టు కింద కూర్చుని ఆహ్లాదంగా కబుర్లు అలా ఉంది వాళ్ళకి. అంటే వాళ్ళ స్థితి ఎలా ఉంది? మత్తు ఎక్కేసింది వాళ్ళకి, మొత్తం ప్రేమ మత్తు వాడికి పూర్తిగా నశలానికి ఎక్కేసింది అనమాట. వాతావరణం కూడా తెలియట్లేదు వాళ్ళిద్దరికి. ప్రపంచానికి మత్తు ఎక్కేసింది, పట్టేసుకుంది, మైండ్కి ఎక్కేసింది మొత్తం అంతా. లోకాశలలో పడిపోయాడు మనిషి. ఎందుకు బ్రతుకుతున్నాడు, ఏం చేస్తున్నాడు, ఎవరి కొరకు పని చేస్తున్నాడు, ఎందుకు పెళ్లి చేసుకుంటున్నాడు, ఎందుకు పిల్లలను కంటున్నాడు, ఎందుకు వాళ్ళను పెంచుతున్నాడు, ఏమీ తెలియదుగా. పిచ్చి మత్తు. ఈ మత్తులో కూరుకుపోయిన ప్రపంచం గురించి మాట్లాడుతున్నాడు మహానుభావుడు. నీ హృదయములు ఒకవేళ తిండి ఎక్కువైపోయిందేమో నీకు, లేక తిండి కొరకు పరితపిస్తున్నావా? మత్తెక్కిపోయిందని నీ మైండ్ తాగి 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 నీ శరీరం అంతా మత్తుతో నిండిపోయిందా? ఐహిక విచారం, ఈ లోక సంబంధమైనటువంటి ఆశలు. కలెక్టర్ అవ్వాలనుకుంటున్నావు, ప్రధానమంత్రి అవ్వాలనుకుంటున్నావు, ఎమ్మెల్యేని కావాలనుకుంటున్నావు, సర్పంచ్ కావాలనుకున్నావు, కనీసం వార్డు మెంబర్ అని అయిపోదాం అనుకుంటున్నావా? కాంట్రాక్ట్ నీకు రాలేదా? ఆ పోటీలో నువ్వు గెలవలేదా? పాటల పోటీలో నీకు ఫస్ట్ ప్రైజ్ రాలేదా? నీ భర్త నిన్ను పట్టించుకోవట్లేదా? నీ భార్య నిన్ను ప్రేమించట్లేదా? నీ బిడ్డలు నీ మాట వినట్లేదా? ఐహిక విచారము, ఈ లోకంలో ఉన్నటువంటి బాధలు, ఇబ్బందులు, కష్టాలు, కన్నీళ్లు, లేక సుఖాలు, ఆనందాలు, కేరింతలు. సినిమా వాళ్ళ గురించి పేపర్లు దాస్తుంటాడు అప్పుడప్పుడు. పెళ్లి నిశ్చార్థమైంది ఎవరు? గోవా మరొక దేశము వెళ్ళి అక్కడ పార్టీలు చేసుకుంటారట. ఇది ఒక కల్చర్ అండి, ధనవంతులలో ఉన్నటువంటి ఒక కల్చర్. ఏంటంటే ఎవరికైనా మ్యారేజ్ ఫిక్స్ అయితే, ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళు, ముఖ్యంగా ఆడవాళ్ళు, తన స్నేహితులందరినీ, తన శ్రేయోభిలాషులందరినీ తీసుకెళ్ళిపోయి మరొక దేశానికో లేదా మరొక ప్రాంతానికో వెళ్ళిపోయి అక్కడ వెళ్ళి సెలబ్రేట్ చేసుకుంటారు. అక్కడ పార్టీ ఇస్తుంది. పక్కని లోకం కరోనాతో చచ్చిపోతుంది, నువ్వు పెళ్లి చేసుకో, కానీ దానికి సంబంధించి విలాసవంతమైనటువంటి పార్టీలు అవసరమా? గత ఏడాది, అంతకుముందు ఏడాది జ్ఞాపకం రావట్లేదు, ఇరాన్ దేశానికి చెందినటువంటి అత్యంత ధనవంతుల కుమార్తె ఒక ఆమెకు పెళ్లి ఫిక్స్ అయిందండి. వాళ్ళకి సొంత విమానాలు ఉన్నాయి, అంత రిచ్ వాళ్ళు, ఇరాన్లోనే టాప్ ఫ్యామిలీ వాళ్ళది. తన స్నేహితులందరితో కలిసి దుబాయ్ వెళ్ళి అక్కడ వాళ్ళందరూ 2 రోజులు సెలబ్రేట్ చేసుకుని తిరిగి వెళుతుండగా విమానం కూలిపోయింది. 12 మంది ఎంతమంది ఆమెతో సహా మొత్తం అందరూ చచ్చిపోయారు. టోటల్
చాలా అందగత్తి, చాలా ధనవంతురాలు అయిపోయింది. ఎందుకు మత్తెక్కేసింది నీకు? డబ్బుతో మత్తెక్కేసిందా, అందంతో మత్తెక్కేసిందా, లేక పాపంతో మత్తెక్కిపోయి ఉన్నావా? ఏం చేస్తున్నావు తెలియట్లేదా? అంటే నీ స్థితి బాగలేదని అర్థము. కాబట్టి ఆ స్థితిని విడిచిపెట్టబట్టున్నాడు. అలా ఉంటే ఏమవుతుందట? మీ హృదయములు ఒకవేళ తిండి వలనను, మత్తు వలనను, అధిక విచారముల వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకు ఉరు వచ్చినట్టుగా రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండండి. ప్రపంచానికి తెలియజేస్తున్నాడు, ఎవడో డ్రగ్స్ తీసుకుంటున్న ఒకరిని చూపించి వాడిని ఉరి తీసేస్తే అయిపోతుంది అనుకుంటున్నారు. డ్రగ్స్ అప్లై చేసినోండి, డ్రగ్స్ అందించిన వాడిని చంపేస్తే గొడవ వదిలిపోతుంది అనుకుంటున్నారు. కానీ డ్రగ్స్ ఆగట్లేదు. కేవలం అది మాత్రమే మత్తునిచ్చేది కాదు, కేవలం మద్యం మాత్రమే నీకు మత్తునిచ్చేది కాదు, నీ బ్రతుకే నీకు మత్తునిచ్చేది. అంటే నువ్వేం చేస్తారో నీకు తెలియట్లేదు అన్నమాట. మత్తులో ఉన్నవాడు తాను ఏం చేస్తున్నాడు వాడికి తెలుసుకోలేడు, వాడు ఏం చేస్తున్నాడు వాడు తెలుసుకోలేడు. అందుకే చాలా జాగ్రత్తగా ఉండండి. మీ విషయమే మీరు జాగ్రత్తగా ఉండుడి, జాగ్రత్తగా ఉండుడి అంటున్నాడు. జాగ్రత్తగా ఉండుడి. కాబట్టి ప్రేమ దేవుని పిల్లారా, జాగ్రత్త. మత్తులై ఉండకూడదు మనం. చీకటి బ్రతుకులు బ్రతకకూడదు. వెలుగుతో నిండిన జీవితాన్ని మనం గడపాలి. వెలుగు సంబంధులముగా మనం ఉండాలి. మద్యపానాశక్తులై ఉండకూడదు అంటున్నాడు. కాబట్టి మద్యాన్ని మనిషి తయారు చేసుకున్నాడు, మాదక ద్రవ్యాలను మనిషి తయారు చేసుకున్నాడు. ఉపయోగించవలసిన దాన్ని ఉపయోగించకుండా తనకు నచ్చినట్టుగా మనిషి మార్చుకుంటున్నాడు. తత్ఫలితంగా నష్టాన్ని కొని తెచ్చుకుంటున్నాడు. మనిషిగా దేవుడిచ్చినటువంటి ఈ గొప్ప దేహాన్ని పాడు చేసుకుంటున్నాడు. తన హృదయాన్ని దేవునికి కాకుండా వైపరీత్యాలలోనికి తీసుకువెళ్ళిపోతున్నాడు. దేవునికి బాధ కలిగిస్తున్నాడు. చివరికి తన ఆత్మకు కూడా చెడు తెచ్చుకుంటున్నాడు. ఈ లోక సంబంధమైన పదార్థాల వలన మత్తుడవుతున్నాడు. లోక సంబంధమైన విచారముల వలన కూడా మనిషి మత్తుడవుతున్నాడు. అయితే ఈ మాదక ద్రవ్యాలు సేవిస్తున్న వారి స్థితి కంటే సేవించని కోట్ల మంది సహితము ఈ లోక సంబంధమైన మత్తులోనే ఉన్నారు అనే సంగతి తెలుసుకోమంటున్నాడు యేసుక్రీస్తు గారు. ఆ మత్తును విడిచిపెట్టాలి అంటున్నాడు. లోకంలోకి రావాలి, కళ్ళు తెరవాలి అంటున్నాడు. మీ మట్టుకు మీరు జాగ్రత్త గలవారై ఉండాలి. మత్తులు కాకండి, సంపాదనను అనే మత్తును నెత్తికెక్కించుకోకండి. సంపాదన అనే మత్తును, స్త్రీ అనే మత్తును నెత్తికెక్కించుకోకండి. ధనార్జన అనే మత్తును నెత్తికెక్కించుకోకండి. అధికారం అనే మత్తును నెత్తికెక్కించుకోకండి. మనం జాగ్రత్త కలిగి వీటిని విడిచిపెట్టి ప్రభువు నిమిత్తమై బ్రతకవలసిన వారము, పుట్టించిన దేవుని కొరకు ఆలోచించవలసిన వారము, పుట్టించిన దేవుని కొరకు పనిచేయవలసిన వారము. మన దేహము మత్తుకు కాదు అంకితం కావలసింది, లోక సంబంధమైన విచారములకు కాదు అంకితం కావలసింది, దేవుని పని నిమిత్తము అంకితము కావాలి. ఈ దేహ అవయవాలు దేవుని పనిలో ముందుకు వెళ్ళాలి, దేవుని కొరకు జీవించగలగాలి, శరీరాన్ని దేవుని పనిలో నలపగలగాలి. నువ్వు నిలబడు, నీ నోట దేవుడు తన వాక్కునుంచుతాడు, నీ వెనక దేవుడు ఉంటాడు, దేవుని సహాయం నీకుంటుంది. అంతేగాని నువ్వు మత్తుకు అమ్ముడిపోతే, మాదక ద్రవ్యాలకు అమ్ముడిపోతే, మద్యపానానికి అమ్ముడిపోతే, లోకానికి అమ్ముడిపోతే దేవుడు నీతో ఎందుకుంటాడు? కాబట్టి ప్రేమ దేవుని పిల్లారా, మాదక ద్రవ్యాలు దేవుడు చేశాడు, మేము తీసుకుంటున్నాము అంటే దేవుడు చేశాడు కాబట్టి మేము తీసుకుంటున్నాము అని దేవుడి మీదకి నేరాన్ని నెట్టడం అనేది ప్రజల మూర్ఖత్వము. తన బిడ్డలకు చేటు కలిగించే దేన్ని దేవుడు చెయ్యలేదు, చెయ్యడు కూడా ఎప్పటికీ. కాబట్టి మాదక ద్రవ్యాల సృష్టి దేవునిది కాదు, మనిషి వాటిని తయారు చేసుకుని తనకు తాను హాని కలిగించుకుంటున్నాడు. ఇది పాఠము. అర్థమైంది కదా?